విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచున్నాం తండ్రి. ప్రభువా, మీ పిల్లల్ని బలపరచండి, మీ కృపలు భద్రపరచండి. మీ సత్యవాక్యాన్ని ధ్యానించడానికి సిద్ధపడుతూ ఉండగా జ్ఞానము వివేకము కలిగిన మంచి మనస్సు మా అందరికీ దయచేయండి. ప్రతి మాట ఆలోచించి అర్థం చేసుకుని ప్రభువా దానితో మా హృదయములను నింపుకుని మమ్మల్ని మేము పోషించుకుంటూ మీ వాక్యం ద్వారా జీవితకాలమంతా ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ మీ కుమారుడైన క్రీస్తు మార్గంలో నడవడానికి మాకు సహాయం చేయమని, మీ ఆత్మశక్తిని, మీ ఆత్మ సహాయాన్ని, మీ ఆత్మ బలాన్ని మాకు ప్రసాదించమని, సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ మా జీవితాలకు మీ మాటల ద్వారా గొప్ప వెలుగు నింపమని ప్రాధేయపడుతూ క్రీస్తు నామములో ఈ ప్రార్థన మనవులు సమర్పించుకునిచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని ప్రజలారా, పాత నిబంధన గ్రంథాన్ని ఇశ్రాయేలీలకు దేవుడిచ్చాడు. ఆనాడున్న ఏ జనాంగానికి ధర్మశాస్త్రం లభించలేదు. అలా ఇశ్రాయేలీలకు ఇస్తూనే తన భవిష్యత్ సంకల్పాన్ని వారికి చెప్పకనే చెప్పాడు. ఇది నా భవిష్యత్ సంకల్పం, భవిష్యత్తులో నిన్ను చేయబోవు కార్యం ఇలా ఉండబోతుంది, ఇది ప్రపంచ మానవాళి కొరకు నేను జగత్తుకు పునాది వేయబడక మునుపే తీసుకున్నటువంటి నిర్ణయం, తద్వారా మానవజాతి మేలును ఉద్దేశించి మానవజాతి మేలు కొరకు నేను చేస్తున్నటువంటి ఒక మహా గొప్ప సంకల్పంలోని కార్యం అని వారికి అనేక ఉదాహరణలతో అనేక కార్యాలతో ఛాయారూపకంగా ముందే దేవుడు చూపించాడు. చాలామంది చెప్తూ అంటారు, అన్న పాత నిబంధన గ్రంథం చదివేటప్పుడు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, ఒకే విషయాన్ని పదే పదే మార్చి మార్చి చెప్పినట్టుగా, ఒకే విషయాన్ని పదే పదే వ్రాయించినట్టుగా, కొన్ని మనకు అవసరం లేనివి అన్నట్టుగా మాకు కనబడుతున్నాయి. సో చదవడానికి ఎందుకో పాత నిబంధనలో కొన్ని కాండాలు ఇంట్రెస్ట్గా ఉండట్లేదు. ముఖ్యంగా లేవీ కాండానికి వెళ్ళేసరికి లేవీ కాండం అయితే మహా తలపోటుగా అనిపిస్తుంది, చదువుతుంటే అర్థం కావట్లేదు అని చెప్పే సోదరులు అప్పుడప్పుడు కనబడుతూ ఉంటారు. ప్రియులారా, మీరు గమనించండి, బైబిల్ చదివేటప్పుడు మనం పాటించవలసిన ప్రధానమైన నియమం ఏంటంటే ఆత్మ సంబంధమైన సంగతుల్ని ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూస్తూ ఆత్మానుసారంగా వాటిని ఆలోచించాలి, సందర్భానుసారంగా ఆలోచించాలి. మనకు నచ్చినట్టుగా చదువుకుంటూ వెళ్ళిపోతే బైబిల్ అర్థం కాదు. బైబిల్ అర్థం కావాలి అంటే మనం చాలా కేంద్రీకరించాలి దృష్టి. కాబట్టి దైవగ్రంథంలో కొన్ని సందర్భాలు దేవుడు భవిష్యత్ సంకల్పానికి ఎలా నిదర్శనాలో ఒక అద్భుతమైన అధ్యాయాన్ని ఈరోజు ధ్యానిద్దాం. లేవియకాండం 14వ అధ్యాయము, లేవియకాండం 14వ అధ్యాయము 33వ వచనం నుంచి జాగ్రత్తగా చూద్దాం. లేవియకాండం 14వ అధ్యాయము 33వ వచనం. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చాను, నేను స్వాస్థ్యముగా మీకు ఇచ్చుచున్న దేశమునకు మీరు వచ్చిన తర్వాత, అంటే పాలస్తీనా దేశానికి, పాలు తేనెలు ప్రవహించు కనాను దేశానికి మీరు వచ్చిన తర్వాత, మీ స్వాస్థ్యమైన దేశములోని ఏ ఇంటనైనను నేను కష్టపడ కలుగజేసిన ఎడలా, ఏ ఇంట అయినను నేను కష్టపడ కలుగజేసిన ఎడలా, ఆ ఇంటి యజమానుడు యాజకుని యొద్దకు వచ్చి నా ఇంటిలో కష్టపడ వంటిది నాకు కనబడినని అతనికి తెలియచెప్పవలను అన్నాడు. ఇశ్రాయేలీయులు స్వాస్థ్యంగా ఒక దేశానికి వెళ్ళబోతున్నారు, అది కనాను దేశం. ఈ కనాను దేశంలో వాళ్ళు ఇప్పుడంటే అరణ్యంలో ఉన్నారు. కనాను దేశానికి వెళ్ళిన తర్వాత ఆ దేశాన్ని దేవుడు వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత, వాళ్ళు భాగాలుగా పంచుకున్న తర్వాత, ఆయా భాగాలలో అంటే వాళ్ళకి దేవుడు ఏ భాగాలను అయితే పంచిచ్చాడో ఆ భాగాలలో వాళ్ళు గృహ నిర్మాణాలు చేసుకుంటారు, ఇల్లు కట్టుకుంటారు కదా, రాళ్లతో, ఇటుకలతో, మ్రానులతో ఇల్లు కట్టుకుంటారు. ఇల్లు కట్టుకున్న తర్వాత అక్కడ ఏం కనబడుతుందట, కష్టము, కష్టపొడ. యాక్చువల్గా కష్టపొడ అనేది కేవలం మనం ఎక్కడ చూస్తామంటే మనుషుల శరీరాల మీదకి వచ్చినట్టుగానే ఇదే లేవీకాండం 13వ అధ్యాయం 14వ అధ్యాయంలో చూస్తాం. కానీ ఇక్కడ ఇంటి మీద కూడా కష్టపొడ ఒకటి వస్తుంది, ఇంట్లో కూడా ఆ కష్టపొడ కనబడుతుంది అని చెప్తున్నాడు. మీరు చదివితే ఆ వచనాన్ని శ్రద్ధగా, ఆ ఇంటి యజమానుడు యాజకుని వద్దకు వచ్చి నా ఇంటిలో కష్టపడ వంటిది నాకు కనబడినని అతనికి తెలియజెప్పవలను అన్నాడు. యాజకుడికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, యాజకుడికి ఇన్ఫామ్ చేయాలి. ఏమని,
నా ఇంట్లో కష్టపడ ఒకటి కనబడింది. దీన్ని ఇంగ్లీష్లో మోల్డ్ అంటారు. అంటే ఒక ఫంగస్, బూజు జాతికి సంబంధించిందనమాట. ఒక ఫంగస్ పట్టేసింది, ఒక ఫంగస్ లాంటిది గోడలకు వ్యాపించింది. తద్వారా ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, బాడీ మీద ఫంగల్ ఇన్ఫెక్షన్స్, పూర్వకాలం ఇప్పుడున్నంత టెక్నాలజీ లేదు కదా, ఇప్పుడున్నంతగా వైద్యశాస్త్రం అభివృద్ధి చెందలేదు. పూర్వం చాలా వాటికి మందులు లభించేవి కావు. ఇప్పుడంటే యాంటీబయాటిక్స్ అన్నీ వచ్చేసాయి. పూర్వం యాంటీబయాటిక్స్ లేవు, మందులు లేవు, ఏదైనా వ్యాధి వచ్చి ముదిరిపోతే ప్రకృతి మీద ఆధారపడాలి, ఆయుర్వేదం మీద ఆధారపడాలి, ఒకళ్ళు తగ్గకపోతే చచ్చిపోవాలి. అది పూర్వకాలపు పరిస్థితి. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇంట్లో ఏదైనా ఇలాంటి ఫంగస్ కనబడితే, ఇలాంటి బూజు, ఆ బూజు సంబంధమైన మోల్డ్ అంటున్నాడు దాన్ని, అలాంటి ఫంగస్ లాంటిది ఏదైనా వ్యాపిస్తే ఆ ఇంటిలో ఉన్నటువంటి వాడు ఏం చేయాలట, యాజకుడికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటున్నాడు. ఫస్ట్ యాజకుడికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అప్పుడు ఆ ఇంటనున్నది యావత్తును అపవిత్రము కాకుండానట్లు యాజకుడు ఆ కుష్టుపొడను చూచుటకు రాకమునుపు అతడు ఆ ఇంటిని వట్టిదిగా చేయని ఆజ్ఞాపించవలను. ఆ తర్వాత యాజకుడు ఆ ఇల్లు చూచుటకై లోపలికి వెళ్ళవలను. ఏమండి, ఆ ఇంటిని మొత్తం ఖాళీ చేయించేయాలంటున్నాడు. చూడండి, యాజకుడు ఆ కష్టపడను చూచుటకు రాకమునుపు అతడు ఆ ఇల్లు వట్టిదిగా చేయని ఆజ్ఞాపింపవలను. ఎప్పుడైతే ఆ ఫంగస్, ఆ కుష్టపొడ అంటున్నాడు కదా, ఆ బూజు సంబంధమైన కుష్టపొడ, అది ఎప్పుడైతే ఇంటి గోడల మీద కనబడుతుందో ఇమ్మీడియట్గా ఇల్లు ఏం చేయాలట, ఖాళీ చేయించేయమంటున్నాడు. ఇల్లు ఖాళీ చేసేసిన తర్వాత అప్పుడు యాజకుడు లోపలికి వెళ్ళి దాన్ని పరిశీలన చేయాలి. ఏంటి అసలు ఇంట్లో వచ్చిన ఈ కుష్టపొడ ఏంటి, ఈ మచ్చలేంటి, లేదా ఈ ఫంగస్ సంబంధించింది ఏంటి అని యాజకుడు దాన్ని పరిశీలన చేస్తాడట. సో ఎప్పుడైతే ఈ పొడలు వచ్చేసాయో ఇంట్లో, కొన్ని రకాలైన వ్యాధులకు వారు గురయ్యేవారు. ఆస్తమా కానివ్వండి, సైనసైటిస్ కానివ్వండి, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, సో ఇలాంటి ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు కానివ్వండి, ఇలాంటివి వారికి రావడం ద్వారా వారు అది ముదిరి మరణం పాలైపోయేవారు. తద్వారా మరణం కూడా సంభవించేదన్నమాట. కాబట్టి ఎప్పుడైతే మీకు ఇలాంటివి కనబడుతున్నాయో ఇమ్మీడియట్గా మీరు ఏం చేయాలి, యాజకుడిని పిలిపించేయాలి, ఇల్లు ఖాళీ చేసేయాలి. ఇల్లు ఖాళీ చేసి ఎవరిని పిలిపించాలి, యాజకుడిని పిలిపించాలి. ఇప్పుడు యాజకుడు వచ్చి ఏం చేస్తున్నాడు చూడండి, అతడు పొడ చూచినప్పుడు ఆ పొడ ఇంటి గోడల యందు పచ్చదాళుగానైనను ఎర్రదాళుగానైనను ఉండు, పల్లపు చారలు గలదై గోడ కంటే పల్లముగా ఉండిన ఎడల. అంటే ఎప్పుడైతే ఆ ఫంగస్ గోడల మీద వ్యాపిస్తుందో మెల్లిమెల్లిగా అదేమవుతుందనమాట, లోపలికి తినుకుంటూ వెళ్తుందనమాట. సో అంటే గోడ ఫ్లాట్గా ఉండే గోడ కంటే ఎప్పుడైతే అది పల్లంగా, కొంచెం గుంటలాగా, కొంచెం లోపలికి ఆ మచ్చ పచ్చదాళుగానైనా ఎర్రదాళుగానైనా ఉండు, పల్లపు చారలు గలదై గోడ కంటే పల్లముగా ఉండిన ఎడల యాజకుడు ఆ ఇంట నుండి ఇంటి వాకిటికి బయలు వెళ్ళి ఆ ఇల్లు 7 దినాలు మూసి ఉంచాలి. అంటే 7 దినాల పాటు ఆ ఇంట్లో ఎవడు ఉండడానికి వీలు లేదు, ఇల్లు క్లోజ్ చేసేయాలి 7 డేస్. ఎప్పుడైతే ఆ మచ్చ ఆ పచ్చదాళుగా అయినా ఎర్రదాళుగా అయినా ఆ పల్లపు చారలు కలిగిన గోడ కంటే పల్లంగా ఉందో ఆ పొడ, వెంటనే ఇల్లు ఖాళీ చేసేయాలి. 7వ నాడు యాజకుడు మరలా తిరిగి వచ్చి దాన్ని చూడాలి. అప్పుడు ఆ పొడ ఇంటి గోడల యందు వ్యాపించినదైన ఎడల యాజకుని సెలవు చొప్పున ఆ పొడగల రాళ్లను ఊడదీసి వ్యాపిస్తుందట. ఆ ఫంగస్ ఏమవుతుంది, స్ప్రెడ్ అవుతుంది. ఒకే చోట ఉండిపోలేదు, వచ్చిన ఆ పొడ ఏమవుతుంది, మెల్లిమెల్లిగా స్ప్రెడ్ అయిపోతుంది. ఎప్పుడైతే అది స్ప్రెడ్ అయిపోతుందో యాజకుని సెలవు చొప్పున ఆ పొడగల రాళ్లను ఊడదీసేసి ఊరి వెలుపలనున్న అపవిత్ర స్థలమున పారవేయవలను. నాట నుండి నేటి వరకు ఊరి వెలుపల అపవిత్ర స్థలాలు కామన్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా మనకు ఊరవతలు అంటారు, ఊరవతల అపవిత్ర స్థలాలు ఇప్పుడు మెయింటైన్ చేస్తారుగా. అప్పుడు ఊరవతల అపవిత్ర స్థలాలు మెయింటైన్ చేసేవారు, ఇప్పుడు కూడా ఊరవతల అపవిత్ర స్థలాలు మెయింటైన్ చేస్తున్నారు. అపవిత్ర స్థలం అంటే అపవిత్రమైనవి తీసుకెళ్ళి అక్కడ పడేస్తారనమాట, ఒక డంపింగ్ యార్డ్ లాంటిది, చెత్త అంతా తీసుకెళ్ళి అక్కడ పడేస్తారు.
సో అలాంటి ఒక అపవిత్ర స్థలమున రాళ్ళు పడేయాలి. అప్పుడతడు ఆ ఇంటి లోపలను చుట్టూ గోడలను గీయింపవలను అంటున్నాడు. ఇంటి లోపల చుట్టూ ఉన్న గోడలను ఏం చేయాలట? మొత్తం గీసేయాలి. ఇప్పుడైతే ఈ గరుక్ కాగితం కూడా వేస్తుంటారు కదా, శుభ్రం చెక్కేస్తుంటారు, లేకపోతే ఇనప్ప ఊసలతో గీసేస్తూ ఉంటారు మొత్తం. తాపి వాళ్ళకి బాగా తెలుసు. సో అలా మొత్తం గోడలన్నీ గీకించేయాలంటున్నాడు చూడండి. అతడు ఆ రాళ్లను ఊడదీయించి ఇల్లు గీయించి వారు గీసిన పిల్లలను ఊరి వెలుపలనున్న అపవిత్ర స్థలమున పారబోసి వేరే రాళ్లను తీసుకుని ఆ రాళ్లకు ప్రతిగా చేర్చాలి. అంటే ఇంకా పాత రాళ్ళు వాడడానికి వీలు లేదు, కొత్త రాళ్ళు మంచి రాళ్ళు తేవాలి. మంచి రాళ్ళు తెచ్చి మరలా ఇంటిని పునర్నిర్మించే ప్రయత్నం చేయాలి. ఆ రాళ్ళు తీసేసి ఆ రాళ్ల స్థానంలో వేరే రాళ్ళు పెట్టాలి. వేరే రాళ్ళు పెట్టి అప్పుడు వేరు అడుసును తెప్పించి, అతడు వేరు అడుసును తెప్పించి అంటే వేరే మట్టి తెప్పించాలట, కొత్త మట్టి. అక్కడ ఉన్న మట్టి యూజ్ చేయకూడదు, ఇంకా వేరే ప్రాంతం నుండి కొత్త మట్టి తెప్పించి ఆ ఇంటి గోడకు పూయింపవలను. అతడు ఆ రాళ్లను ఊడదీయించి ఇల్లు గీయించి దానికి అడుసును పూయించిన తర్వాత ఆ పొడ తిరిగి ఆ ఎంట బయలుపడిన ఎడల యాజకుడు వచ్చి దాన్ని చూడాలి. మళ్ళీ వచ్చేసిందట అది. ఇది ఎంత ప్రాసెస్ చేసిన తర్వాత కూడా, పాతరాయి తీసేసిన తర్వాత కూడా మళ్ళీ అది వచ్చేసింది. రైట్, అది వచ్చేసిన తర్వాత ఏం చేయాలట? మరలా యాజకుడు రావాలట. మరలా యాజకుడు వచ్చి దాన్ని చూడాలి. అప్పుడు ఆ పొడ ఇంట వ్యాపించిన ఎడల అది ఆ ఇంటిలో కురుకుడు కుష్టము అంటున్నాడు. అంటే కురుకుడు అంటే తినుకుంటూ వెళ్ళిపోయేది, దానికి ఇంక నివారణ లేదు, తినుకుంటూ వెళ్ళిపోయేది అనమాట కురుకుడు కుష్టము. అది అపవిత్రము. కాబట్టి అతడు ఆ ఇంటిని దాని రాళ్లను కర్రలను సున్నమంతటిని పడగొట్టించి ఊరి వెలుపలనున్న అపవిత్ర స్థలమునకు వాటిని మోయించి పారబోయింపవలను. మరియు ఆ ఇల్లు పాడు విడిచిన దినములన్నీ దానిలో ప్రవేశించేవాడు సాయంకాలం వరకు అపవిత్రుడు. మళ్ళీ వాడు ఎవరిని ముట్టుకోకూడదు, వేరుగా ఉండాలి. ఆ ఇంట పండుకొని వాడు తన బట్టలు ఉతుక్కోవాలి. ఆ ఇంట భోజనం చేయవాడు తన బట్టలు ఉతుక్కోవాలి. యాజకుడు వచ్చి లోపల ప్రవేశించి చూసినప్పుడు ఆ ఇంటికి అడుసు వేసిన తర్వాత ఆ పొడ ఇంటిలో వ్యాపింపకపోయిన ఎడల పొడ బాగుపడిన గనుక ఆ ఇల్లు పవిత్రమని యాజకుడు నిర్ణయిస్తాడు. ఇది ఫస్ట్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత, కొత్త రాళ్ళు తెచ్చిన తర్వాత, కొత్త అడుసు పూయించిన తర్వాత మరలా ఫంగస్ ఏమి స్ప్రెడ్ అవ్వకుండా అక్కడే ఆగిపోయింది అనుకోండి, ఇప్పుడు ఇల్లు ఏంటట? పవిత్రం. సో దాన్ని కోల్చక్కర్లేదు, దాన్ని పడగొట్టక్కర్లేదు, దాంట్లో ఉన్నవన్నీ మార్చి ఎక్కర్లేదు, గోడలు పైన ఉన్న దూలాలు మొత్తం తీసేయక్కర్లేదు, దాంట్లో ఉండొచ్చు, అది పవిత్రమని ఎంచుతున్నాడు ఎవరు? యాజకుడు. తర్వాత ఆ ఇంటి కొరకు బాగుపడిన ఇల్లు పవిత్రమని యాజకుడు నిర్ణయింపవలను. ఆ ఇంటి కొరకు పాప పరిహార అర్ధ బలి అర్పించుట కతడు. ఇంటి కొరకు కూడా పాప పరిహార అర్ధ బలి ఏంటండి? అంతే కదా, మరి ఇంటికి పాపం ఏం, ఇల్లు ఏం పాపం చేస్తుంది? అంతే కదా, ఇల్లు పాపం చేస్తుందా? చేయదు కదా. కానీ ఇక్కడ ఇంటి కొరకు మరలా ఏమంటున్నాడు? పాప పరిహార అర్ధ బలి అంటున్నాడు. అందుకే పాత నిబంధన ఛాయారూపకమైనది, క్రొత్త నిబంధన నిజస్వరూపంతో కూడుకున్నది. ఇలాంటి సందర్భాలు చదివేటప్పుడు బైబిల్ తెలియని అజ్ఞానులు కూడా బైబిల్ చదువుతుంటారు, బైబిల్ తప్పులు పట్టడానికి చదువుతుంటారు. కొంతమంది మూర్ఖులు బైబిల్ని ఏ విధంగా ఈ అజ్ఞానంగా ఉంది అనేదాన్ని నిర్ధారిద్దామన్నట్టుగా బైబిల్ ధ్యానించడానికి సిద్ధపడుతూ ఉంటారు. అలా చదువుదామని ట్రై చేస్తుంటారు. సో ఇలా చదివే వాళ్ళకి ఇవి ఎలా ఉంటాయంటే, ఇల్లేంటి, పొడ రావడం ఏంటి, రాళ్ళు తీయించడం ఏంటి, అడుసు తీయించడం ఏంటి, యాజకుడికి కబురు పెట్టడం ఏంటి, పాలస్తీన దేశానికి వెళ్ళిన తర్వాత, సో వచ్చిన తర్వాత మళ్ళీ పాప పరిహారార్థ బలి ఏంటి, ఇన్ని డౌట్స్ ఉంటాయి వాళ్ళకి. కానీ ఎవరైతే బైబిల్ని ఆత్మ సంబంధమైన ఆలోచనలతో అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారో దేవుడు తన జ్ఞానాన్ని చాలా సమృద్ధిగా వ్రాయించాడు. ఆయన ప్రణాళిక నిన్న మొన్నటిది కాదు, నేనాటి నుండో దేవుడు ఒక చక్కటి ప్రణాళిక కలిగి ఉన్నాడు. మానవుల ఎడల ఆయన అర్థం చేసుకునే స్థితిలో మానవుడే లేకుండా పోయాడు అనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. ఇప్పుడు ఈ పాప పరిహార అర్థ బలి కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. చూడండి ఏంటట, రెండు పక్షులు, దేవదారు కర్ర, రక్తవర్ణపు నూలు, హిస్సోపు తీసుకుని పారునీటిపైన మంటి పాత్రలో ఆ పక్షులలో ఒకదానిని వధించి ఆ దేవదారు కర్రను, హిస్సోపును, రక్తవర్ణపు నూలును సజీవమైన పక్షిని తీసుకుని వధింపబడిన ఆ పక్షి రక్తములోను పారు నీటిలో వాటిని ముంచి ఆ ఇంటి మీద 7 మారులు ప్రోక్షింపవలను. అట్లు ఆ పక్షి రక్తముతోనూ ఆ పారు నీటితోనూ సజీవమైన పక్షితోనూ
దేవదారు కర్రతోను హిస్సోపుతోను రక్తవర్ణపు నూలుతోను ఆ ఇంటి విషయములో పాప పరిహార అర్ధ బలి అర్పింపవలను. అప్పుడు సజీవమైన పక్షిని ఊరి వెలుపల ఎగరవిడువలను. అట్లు అతడు ఆ ఇంటికి ప్రాయశ్చిత్తము చేయగా అది పవిత్రమగును. 33వ వచనం దగ్గర నుంచి 53వ వచనం వరకు మనం ఒక సందర్భాన్ని చదువుకున్నాం. ఇప్పుడు ఏమేం చదువుకున్నామంటే, ఇక్కడ మనం టూకీగా మనం ఏం చదువుకున్నామంటే, ఇంటిలో కష్టపడ కనబడింది. మీరు ఎక్కడికి వెళ్ళిన తర్వాత, పాలస్తీనాకి వెళ్ళిన తర్వాత, ఇంటిలో మీకు మీ సొంత ఇంట్లో, మీ సొంతంగా మీరు కట్టుకున్న ఇంట్లో, మీదైన మీ ఇంట్లో ఒక కష్టపడ మీకు కనబడింది. ఆ ఫంగస్ కనబడగానే యాజకుడు కబురు పెట్టారు. యాజకుడు వచ్చి దాన్ని పరీక్షించాడు. అది పచ్చదాళుగాను ఎర్రదాళుగాను పల్లపు చారలు గలదై గోడ కంటే పల్లముగా ఉండిన ఎడల ఇంటి నుంచి బయటికి వెళ్ళాడు. 7 దినాల పాటు ఆ ఇంటిని మూయించేశాడు. 7 దినాల తర్వాత మళ్ళొచ్చి చెక్ చేశాడు. మళ్ళొచ్చి చెక్ చేస్తే అది వ్యాపించిపోయింది. అలా వ్యాపించిపోయినప్పుడు ఆ రాళ్లను తీసి పడేశాడు. రాళ్లను తీసిన తర్వాత శుభ్రంగా గోడలు అడుసు మొత్తం గోకించేశాడు. కొత్త అడుసు తీసుకొచ్చి వాటి స్థానంలో వేయించాడు. ఆ తర్వాత మళ్ళీ చెక్ చేస్తే మళ్ళీ అది స్ప్రెడ్ అయిపోవడం ప్రారంభించింది. స్ప్రెడ్ అవ్వకపోతే నో ప్రాబ్లం, క్లోజ్ అయిపోయింది అక్కడితో అది. ఆ తర్వాత పాప పరిహారార్థ బలి ఇవ్వాలి. స్ప్రెడ్ అవ్వకుండా ఆగిపోతే ఆ ఇల్లు పవిత్రం. తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళు, పాప పరిహారార్థ బలికి వెళ్తారు. లేదు, స్ప్రెడ్ అవ్వడం ప్రారంభించింది అంటే మళ్ళీ ఆ కొత్త రాళ్ళు తీసేయాలి, కొత్త అడుసు తీసేయాలి, ఆ పైనన్న కమ్ములు తీసేయాలి, మొత్తం అన్నీ తీసేసి ఆ పాడు విడవబడాలి. ఆ స్థలాన్ని పాడు విడిచాలి. అందులో ఎవడో ప్రవేశించకూడదు, దాంట్లోకి ఎవడో వెళ్ళకూడదు, మోయించి పారబోయించేయాలి. ఆ ఇల్లు పాడు విడిచిన దినములన్నీ దానిలో ప్రవేశించేవాడు అపిత్రుడవుతాడు. ఆ తర్వాత మరలా కొత్తది స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత పాప పరిహారార్థ బలి. ఈ విధంగా ఆ పొడను మానపడానికి ఒక రెమెడీ కూడా చెప్తున్నాడు అక్కడ. అది రాకుండా ఉండడానికి శాశ్వత పరిష్కారం. ఆ పరిష్కారం ఏంటంటే పారు నీళ్లు తీసుకోవాలి. అంటే ప్రవహించే నీళ్లు తీసుకోవాలి. పారు నీళ్లు ఒక పాత్రలోకి. మీకు ఒక విషయం చెప్తాను వినండి, నిల్వ ఉన్న నీటికి పారు నీటికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇప్పుడు పారు నీళ్ళన్నీ కల్తీ నీళ్లు సుమా, ఇప్పుడు పారు నీళ్లు పనికిమాలిన నీళ్లు, అప్పుడు పారు నీళ్లు శుద్ధమైన నీళ్లు. ఎందుకు అప్పుడు శుద్ధమైన నీళ్ళు అంటే కొన్ని ఔషధాలను అవి తాకుతూ వచ్చేవి. ఆ పారు నీళ్లలో అనేకమైన ఔషధాలు కలుస్తూ ఉండేవి. ఎందుకంటే ఆ నదుల చుట్టూ, ఆ వాగుల చుట్టూ అనేకమైన ఔషధ గుణాలు కలిగిన మొక్కలు మొలిచేవి. మరి ఇప్పుడు మన పారు నీళ్ళలో ఏముంటుంది? ఏ కెనాల్ అయినా చూడండి, గోదావరి కెనాల్ ఏదైనా చూడండి, ఏముంటున్నాయి అందులో? ఫ్యాక్టరీల వాటరు, లెట్రిన్ ట్యాంకులు కూడా బయటకు వదిలేస్తున్నారు కదా. సో అవి కూడా కుళ్ళు గాల్లో కలుస్తాయి. ఆ గాల్లో నీళ్ళన్నీ వచ్చి ఎక్కడ కలుస్తాయి? మన కాలువలోనే కలుస్తాయి. మీరు కాలువ దగ్గరికి వెళ్ళి చూడండి, ఆ కాలువ దగ్గర ఒక పెద్ద తూము ఉంటుంది. ఈ పక్కనేమో స్నానాలు చేసేస్తుంటారు, లక్కీగా దాటాక ఓ తూము ఉంటుంది. ఆ తూములోంచి నల్లగా ఊళ్ళో ఉన్న దరిద్రం అంతా అందులోకి వచ్చి ఈ కాలువలో కలుస్తూ ఉంటుంది. సో ఇప్పుడు కాలువలన్నీ అపవిత్రమైపోయాయి. ఫ్యాక్టరీల వాటర్ అంతా అందులోకి వదిలేస్తున్నారు, చెత్త నీరంతా అందులోకి వదిలేస్తున్నారు. ఎక్కడెక్కడైతే ఫ్యాక్టరీలు ఉన్నాయో వాటన్నిటికీ తోరలేసేసి నీళ్ళు డైరెక్ట్ పెద్ద కాలువలో కలిపేస్తారు. అలాగే ఊళ్ళో వాడే డ్రైనేజీ వాటరు, సెప్టిక్ ట్యాంక్ వాటరు, చెత్త చెదారం అంతా ఎందులోకి వచ్చేస్తుంది? ఎందులోకి వస్తుంది? కాలువలోకి వస్తుంది. అవే కాదు, ఇక పడేసే వస్తువులు ఏమైనా ఉంటే, చనిపోయిన గేదెలు, చనిపోయిన కోళ్ళు అన్నీ ఎందులో పడేస్తారు? ఇంకా ఆ కాలువలోనే కోళ్ళు పెట్టిల్లో పెట్టేసి అట్టపెట్టిల్లో కాలువలో పడేస్తారు. అంతే, అవలా మునిగిపోయి వెళ్తూ ఉంటాయి. ఏమైనా గేదెలు కానీ కుక్కలు కానీ చచ్చిపోయినుకోండి, అవి కూడా ఎందులోకి విసిరేస్తారు? కాలువలో విసిరేస్తారు. సో ఇప్పుడు కాలువలు అనేవి, పారు నీళ్ళు అనేవి అపవిత్రమైపోయాయి. ఇదివరకట్లా లేవు, కానీ పూర్వకాలం పారు నీళ్ళు ఔషధ గుణాలతో ప్రవహించేవి, ఔషధాల కలిసి ప్రవహించేవి. సో అలా ఔషధ గుణాలతో ప్రవహిస్తున్నటువంటి పారు నీళ్లు తీసుకో అన్నాడు. పారు నీళ్లు తీసుకో ఏమండి. తర్వాత రెండు పక్షులు తీసుకోవాలి. రెండు పక్షులు తీసుకుని దేవదారు కర్ర అనేది చాలా ఫేమస్ కర్ర, చాలా ఫేమస్.
ఆ ప్రాంతాల్లో దేవదారు ఎంత ఫేమస్ అంటే, మీరు బైబిల్ చదువుతూ ఉంటే అనేక మార్లు మీకు దేవదారు రాణులు, దేవదారు కర్ర అన్న సందర్భం మీకు అనేక సందర్భాల్లో కనబడుతుంది. దేవదారు అనే ఈ చెట్టు కూడా చాలా గట్టిది, అది మెడికల్ వాల్యూస్ కలిగింది. దేవదారు మొక్క అనేది మెడిసిన్కి ఉపయోగపడుతుందన్నమాట. అలాగే సొలొమోను దేవాలయాన్ని కట్టించినప్పుడు హీరాముకు కబురు పంపించి, ఆ రాజు దగ్గర నుంచి నీ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కర్రల నరకటంలో మాకంటే పవర్ఫుల్ క్యాండిడేట్లని మాకు తెలుసు, కాబట్టి వాళ్ళ ద్వారా నువ్వు కర్రలు నరికించి నాకు సముద్ర మార్గం ద్వారా పంపించంటే, అతడు దేవదారు మ్రాన్లే పంపిస్తాడు. అంటే దేవాలయానికి ఉపయోగించిన మ్రానులు కూడా ఏంటవి? దేవదారు మ్రాన్లే. దేవదారు చెక్క రసం, దేవదారు వృక్షం, ఇవన్నీ కూడా మెడిసిన్కు వాడుకునేవారు ఆ రోజుల్లో. సో దేవదారు. నెక్స్ట్ రక్తవర్ణపునూలు అన్నాడు. రక్తవర్ణపునూలు అనేది కూడా బైబిల్ గ్రంథంలో అనేక మార్లు మనకు కనబడుతుంది. ముఖ్యంగా పాత నిబంధన కాలంలో గుడార సంబంధమైన, అంటే బలిపేట సంబంధమైన, లేకపోతే ప్రత్యక్ష గుడారానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో, బలి సంబంధమైన కార్యక్రమాల్లో ఈ దేవదారు ఈ రక్తవర్ణపునూలు వాడుతూ ఉండేవారన్నది మనకి స్పష్టం. హెబ్రీ పత్రికలో కూడా ఆ విషయాలు పౌలు గారు స్పష్టం చేస్తారు. ఇక మూడోది ఏంటంటే హిస్సోపు. హిస్సోపు అనే మొక్క ఎన్నో మెడికల్ వాల్యూస్ ఉన్నటువంటిది, చాలా అందమైన మొక్క. హిస్సోపు మొక్క అంటే చాలా అందమైన మొక్క, ఎన్నో మెడికల్ వాల్యూస్ ఉన్నాయి. దాన్ని చాలా వ్యాధులకు ఉపయోగిస్తారు, హిస్సోపుని చాలా వ్యాధులకు. బైబిల్ గ్రంథంలో హిస్సోపును గురించి ఎన్నో సందర్భాల్లో మనకు కనబడుతుంది. ఇక చివరికి భక్తులు కూడా ఆత్మ సంబంధమైన కీర్తనలు రచిస్తున్నప్పుడు, భక్తుడైన దావీదు పాపం చేసిన తర్వాత ప్రార్థిస్తూ ఏమని ప్రార్థిస్తాడు? హిస్సోపుతో నన్ను కడుగు అంటాడు. అంటే హిస్సోపు వాటర్తో కడిగితే శుద్ధీకరణ జరుగుతుంది. హిస్సోపుతో కడిగితే శుద్ధీకరణ. హిస్సోపు మొక్క ఒక అది కలర్ కూడా వైలెట్ కలర్లో ఉంటాయి పువ్వులు. హిస్సోపు మొక్కకున్న పువ్వులు వైలెట్ కలర్లో ఉంటాయి. మనకి ఇక్కడ దొరకవు కానీ అక్కడ ఎక్కువగా దొరుకుతాయి. యా దాని నుంచి ఆయిల్ కూడా తీస్తారు. చాలా ఫేమస్ మొక్క హిస్సోపు అనేది. అది వైద్యంలో ఉపయోగించేది, వాళ్ళ యొక్క శుద్ధి కొరకు ఉపయోగించేది. అందుకే ప్రతి విషయంలో కూడా హిస్సోపు 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 అన్న పదాలు మనకు కనబడతాయి. హిస్సోపుతో నన్ను కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము అంటే హిస్సోపు ద్వారా శుద్ధి జరుగుతుందని, హిస్సోపు ద్వారా మేలు కలుగుతుందని మనందరికీ అర్థమవుతుంది. సో ఆ హిస్సోపుని కలపమన్నాడు. ఇవన్నీ అందులో ముంచాలట. చూడండి, పారు నీటిపైన మంటి పాత్రలో ఆ పక్షులలో ఒక దానిని వధించి ఆ దేవదారు కర్రను, హిస్సోపును, రక్తవర్ణపునూలును, సజీవమైన పక్షిని తీసుకుని, ఈ నాలుగింటిని తీసుకుని వధింపబడిన పక్షి రక్తములోనూ పారు నీటిలో వాటిని ముంచి. చూసారా, ఒక పక్షినేమో వధించారు, ఒక పక్షేమో సజీవంగానే ఉంది. రెండు పక్షులు తీసుకో పాప పరిహారార్థ బలి అన్నాడు. అందులో దేవదారు కర్ర, రక్తవర్ణపునూలు, హిస్సోపు, ఈ మూడు పడాలన్నట్టు. ఆ నీటిలో అంటే రక్తము, పారునీరు, దేవదారు, హిస్సోపు, రక్తవర్ణపునూలు, ఇవన్నీ ఉన్నటువంటి ఆ నీటిలో ఆ పక్షిని ముంచి ఆ నీటిని 7 మార్లు ఆ ఇంటి మీద ఏం చేయాలట? చల్లాలి. ఆ ఇంటిలో చల్లాలి. ఆ ఇంటి మీద 7 మార్లు వాటిని చల్లాలి. అలా ఆ పక్షి రక్తముతోనూ, ఆ పారు నీటితోనూ, సజీవమైన పక్షితోనూ, దేవదారు కర్రతోనూ, ఈ సోపుతోనూ, రక్తవర్ణపు నూలుతోనూ ఆ ఇంటి విషయంలో పాప పరిహారార్థ బలి అర్పింపవలను. అప్పుడు సజీవమైన పక్షిని ఊరి వెలుపల ఎగుర విడవలను. అట్లు అతడు ఆ ఇంటికి ప్రాయశ్చిత్తము చేయగా అది పవిత్రమగును. ఇది విషయం. ఇప్పుడు మీకు ఏమర్థమైందో ఏమర్థం కాలేదో నాకు తెలియదు, కానీ ఇక్కడ నుంచి అర్థం చేసుకోవడానికి ముందుకెళ్ళాలి. ఈ ఛాయలో నుండి దేవుడు నేర్పించబోతున్నటువంటి ఆ నిజస్వరూపం ఏంటి? మనం ముందే చెప్పుకున్నాం కదా, వ్యర్థంగా దేవుడు ఏ మాటలు దైవ గ్రంథంలో వ్రాయించలేదు. ప్రతి విషయాన్ని దేవుడు చాలా లోతుగా వ్రాయించాడు. ప్రతి విషయం పరిశుద్ధాత్ముడు చాలా అర్థవంతంగా వ్రాయించాడు.
బైబుల్ గ్రంథాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు అందులో ఉన్న లోతైన సత్యాలని పట్టుకోవటానికి కష్టపడాలి, పట్టుకోవడానికి ట్రై చేయాలి. సో ఇక్కడ మనం ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్రియులరా, ఇది ఒక ఔషధ సంబంధమైన కార్యక్రమం. ఆ పొడ తీసేయటానికి, ఆ ఫంగస్ పోవడానికి, వాళ్ళు మరణమైపోకుండా ఉండటానికి, వాళ్ళు కాపాడబడటానికి, వాళ్ళు ఆరోగ్యంగా ఉండటానికి శుద్ధి చేసేటువంటి కార్యక్రమం. ఈ శుద్ధి చేసేటువంటి కార్యక్రమంలో ముఖ్యంగా ఈ రెమెడీ ఏదైతే ఉందో దీన్ని ముందు పరిశీలిస్తే పైన ఉన్న విషయాలన్నీ మనకి ఈజీగా అర్థమవుతాయి ప్రియులారా. పైన ఉన్న విషయాలు మనకు చాలా ఈజీగా అర్థమవుతాయి. మొట్టమొదటిగా ఇక్కడ కొన్ని సందర్భాలు మనం ధ్యానిద్దాం. రెండు పక్షులు కావాలి. ఒక పక్షి ఏమవ్వాలి? వధింపబడాలి. పారునీటిలో ఆ రక్తం కలవాలి. పారునీటిలో ఆ పక్షి యొక్క రక్తం కలవాలి, పక్షి వధింపబడాలి. అంటే పాప పరిహారం జరగాలి అంటే పక్షి వధించబడాలి, పక్షి వధ జరగాలి. ఎప్పుడైతే మనకు పాప పరిహారం, వధ, రక్తం అన్న విషయాలు గుర్తొస్తున్నాయో ఆటోమేటిక్గా మన మైండ్ ఎక్కడికి వెళ్ళిపోద్ది? కొత్త నిబంధనకు వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభు వారి బలియాగం దగ్గరికి వెళ్ళిపోద్ది. అది కామన్గా అందరికీ తెలిసినటువంటి సత్యం. ఎందుకంటే పాత నిబంధనలో ఛాయగా వధింపబడినవన్నీ కూడా క్రీస్తును సూచిస్తున్నాయి, ముంగుర్తుగా క్రీస్తుకు ముంగుర్తుగా వ్రాయబడ్డాయి అన్న వాస్తవాలు మనకు ఆల్రెడీ తెలుసు. సో ఈ పక్షి వధింపబడటం, పారునీటిలో వధింపబడటం, అదొక మెడిసిన్గా మారడం, క్రీస్తు కూడా సర్వమానవాళి పాపముల కొరకు, మానవాళి చేసిన అవిధేయత కొరకు, వారి యొక్క భయంకర నేరాల కొరకు మరణించాడని, ప్రాయశ్చిత్తం చేశాడని, ఆయన ద్వారానే రక్షణ, పాపక్షమాపణ, విమోచన మానవాళికి కలిగాయని మనకు అర్థమవుతుంది. సో ఆ పక్షి వధ జరిగింది అక్కడ. పక్షి వధ జరిగిన తర్వాత దేవదారు కర్ర అన్నాడు. దేవదారు కర్ర. సో దేవదారు కర్ర అనేది చాలా మెడికల్ వాల్యూస్ కలిగింది. చరిత్రకారుల అభిప్రాయం యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ వేయటానికి ఉపయోగించింది కూడా ఆ దేవదారు మ్రాను అని చాలామంది చరిత్రకారులు చెప్తారు. ఎందుకంటే ఈ చరిత్రకారుల అభిప్రాయాన్ని గౌరవించవచ్చు, అది నిజమే అయి ఉండొచ్చు అని ఎందుకు చెప్తున్నానంటే, దేవాలయ నిర్మాణానికి కూడా ఉపయోగించింది ఏంటి? దేవదారు కర్రే. యేసు ప్రభు వారు అంటారు, ఈ దేవాలయమును పడగొట్టుడి, మూడు దినములలో నేను దాన్ని తిరిగి లేపుతాను. ఈ దేవాలయమును 46 సంవత్సరములు కట్టిరే, మూడు దినముల్లో దాన్ని లేపుతావా? అప్పుడు ఆయన ఈ దేవాలయమును, తన శరీరమును దేవాలయమును గురించి ఈ మాట చెప్పెను. సో చాలామంది చరిత్రకారుల యొక్క అభిప్రాయం ఏంటంటే, అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఒక కర్రకు బిగగొట్టబడ్డారు, ఒక కర్ర మీద ఆయన మరణం జరిగింది, ఒక సిలువ చెక్క మీద ఆయన మరణం జరిగింది. సో ఆయన మరణానికి అత్యంత ప్రాశస్త్యమైన, ఆ యెరూషలేము పరిసర ప్రాంతాల్లో అత్యధికంగా వాడబడుతున్న అత్యంత విలువైన దేవదారు మ్రానునే ఉపయోగించారు అనేది అక్కడ ఉన్నటువంటి సందర్భం. ఇక మనకు కనబడుతున్న మరో అద్భుతమైనది ఏంటంటే హిస్సోపు. యేసుక్రీస్తు ప్రభు వారి సిలువ మరణంలో హిస్సోపుకు కూడా ఒక ప్రధానమైన పాత్ర ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారి మరణం సమయంలో హిస్సోపు కూడా మనకు కనబడుతుంది. అసలు హిస్సోపు ఎందుకు కనబడాలి మనకు అక్కడ? దాని పని ఏంటి అసలు అని అనుకుంటే, పాత నిబంధనలో వ్రాయబడిన ప్రతిదీ ఎక్కడో చోట కూటవుతూనే ఉంటుంది, అవ్వాలి. తద్వారా దేవుని యొక్క జ్ఞానం ఎంత అమూల్యమైనదా, ఆయన సూచనలు ముందుగానే చూపించాడా, అయినా మానవ జాతి గుర్తించలేకపోయిందా? ముఖ్యంగా ఇశ్రాయేలీయులకు ఇన్ని సూచనలు చూపించినా కూడా వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారా అన్న విషయాలు మనకు అక్కడ తారసపడతాయి. చూడండి యోహాను సువార్త 19:29. యోహాను సువార్త 19:29. చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనుక వారు ఒక స్పంజీని చిరకతో ముంచి ఏం చేశారట? హిస్సోపు పొడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. చూసారా, ఒక స్పంజీని చిరకతో ముంచి దేనికి తగిలించారట? హిస్సోపు పొడకకు తగిలించారు. సో ఒక మ్రాను మీద ఆయన వేలాడదీయబడ్డాడు. చాలామంది యొక్క అభిప్రాయం ఆ మ్రాను దేవదారు మ్రానే. సో ఆయన ఒక స్పంజీతో హిస్సోపును ఆయన నోటికి అందిస్తున్నారు. తర్వాత రక్తవర్ణపు నూలు అన్నాడు. ఈ రక్తవర్ణపు నూలు కూడా ఆయన మరణంలో యాడ్ అయింది. అది ఎలా అని అంటే, మత్తయి సువార్త 27:28 చూద్దాం ప్రియులారా.
28 ఒకసారి చూద్దాం. వారు ఆయన వస్త్రములు తీసివేసి, ఆయనకు ఆల్రెడీ ఏమున్నాయి, వస్త్రాలు ఉన్నాయి, ఆ వస్త్రములు తీసివేసి ఆయనకు ఒక ఎర్రని అంగీ తొడిగించి, మొండ్ల కిరీటం మళ్ళి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాళ్ళుని, యూదుల రాజా నీకు శుభమని ఆయన నపసించి. ఇంగ్లీష్ బైబిల్లో స్కార్లెట్ అని ఉంటుంది, అంటే రక్తవర్ణపు నూలుతో చేయబడినటువంటి వస్త్రము. అర్థమవుతుందా? ఎర్రని అంగీ తొడిగించారట. రక్తవర్ణపు అన్న, ఎర్రని అన్న ఒకటే. సో ఇక్కడ మనం సందర్భాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తుంటే, ఏదైతే పాప పరిహారార్థ బలి కొరకు వాడమంటున్నాడో అవన్నీ మనకి ఎక్కడ కనబడుతున్నాయంటే, యేసుక్రీస్తు ప్రభు వారి బలియాగలో కనబడుతున్నాయి. ఎప్పుడైతే ఇది జరిగిందో ఇల్లు పవిత్రమైపోతుంది అంటాడు. అంటే ఇక్కడ ఇల్లు మనమే, ఇల్లు మనకి సాదృశ్యంగా కనబడుతుంది. ఇల్లు మానవ జీవితానికి సాదృశ్యంగా కనబడుతుంది, ఇల్లు మానవులకు సాదృశ్యంగా కనబడుతుంది, ప్రతి మానవునికి సాదృశ్యంగా ఇంటిని చూపిస్తున్నాడు. ఈ కుష్టపొడ అనేది మనలో ఉన్నటువంటి పాపానికి సాదృశ్యంగా కనబడుతుంది, కుష్టపొడ. సో అపరాధముల చేత, పాపముల చేత మనమందరం ఏమయ్యాం, చచ్చిన వారమైపోయాం. ఈ కుష్టపొడ పాపం అనేది ఎలా వస్తుందో తెలుసా మనలోనికి? సేమ్ కుష్టపొడలాగే వస్తుంది. ఒక మనిషి ఎప్పుడు కూడా పూర్తి పాపాత్ముడు ఒక పాపంతో అయిపోడుగా. పాపం ఎలా ప్రారంభమవుద్ది మానవ జీవితంలో? కొంచెం 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 కొంచెంగా. అందుకే పాపమునకు చోటు ఇయ్యకుడి అంటాడు. పాపమునకు ఏమి ఇయ్యకుడి? చోటు ఇయ్యకుడి. ఏ చోటిస్తే ఏమవుతుంది? స్ప్రెడ్ అవుతుంది. పాపానికి కూడా ఏ గుణం ఉంది? వ్యాపించే గుణం ఉంది. ఉందా లేదా? వ్యాపించే గుణం ఉందా? ఉంది. పాపానికి ఎప్పుడైతే చోటు ఇచ్చామో అది ఆగదు అక్కడ. ఎవరైతే పాపానికి చోటు ఇచ్చారో అది ఆగదు. ఆగుతుందా? ఆగదు. అది ఇంకా వ్యాపిస్తూ ఉంటుంది, వ్యాపిస్తూ ఉంటుంది, నీ జీవితాన్ని కబళించేస్తుంది. మనందరికీ తెలుసు, మనం కూడా ఎప్పుడో ఒకప్పుడు పాపానికి ఏమిచ్చాం? చోటు ఇచ్చాం. అది వ్యాపించిందా మన బ్రతుకులో? వ్యాపించలేదా? మీరే చెప్పండి. వ్యాపించింది చాలా దినాలు, అది వ్యాపించింది. ఆ పాపం మన బ్రతుకులో వ్యాపించింది, అది స్ప్రెడ్ అవుతుంది. పాపానికి ఉన్న ముఖ్యమైన గుణం స్ప్రెడ్ అయ్యే గుణం, అది ఎక్కడ ఒక చోట ఉండిపోదు. పాపం అలా వ్యాపిస్తూనే ఉంటుంది. కయీంతో దేవుడు చెప్తున్నాడు, పాపము నీ వాకిట పొంచి ఉండును. ఎప్పుడైతే నువ్వు ఆహ్వానిస్తావు అది నీలోనికి వచ్చేస్తుంది. పాపము వాకిట్లో ఉంటుంది, ఎప్పుడైతే నువ్వు ఆహ్వానిస్తావు అది నీలోనికి వచ్చేస్తుంది. నీలోనికి వచ్చింది అంటే నీ నుంచి ఏమవుతుంది? అది స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది. విచిత్రం ఏంటంటే, ఈ పొడ ఇంట్లోకి వస్తే ఇంట్లో నుంచి మిగిలిన వారికి కూడా ఏమవుతుంది? మిగిలిన ప్రాంతాలకు కూడా ఏమవుతుంది? స్ప్రెడ్ అవుతుంది. పాపం కూడా అంతే, నాలోనికి వస్తే నాలో నుండి నీలోనికి, నీలో నుండి మరొకడిలోనికి అది వ్యాపించే గుణం కలిగినది. అందుకే అంటాడు, పాపులతో సాంగత్యము చెయ్యొద్దు అంటాడు. పాపం పుట్టుకతో స్ప్రెడ్ అవ్వదు, వ్యక్తుల్లో నుండే స్ప్రెడ్ అవుతుంది. వ్యక్తుల్లో నుండి ఎలా స్ప్రెడ్ అవుతుంది అంటే, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును, అది స్ప్రెడ్ అవ్వడం. అంటే దుష్ట సాంగత్యం ఎలా, ఏం చేస్తుందట? మంచి నడవడిని చెరుపుతుంది. అంతే తప్ప నాలో ఉన్న పాపం నీలోనికి ఎలా చేయేస్తే వచ్చేది? అర్థమవుతుందా? అది హృదయ సంబంధమైనది. పాపం అనేది ఏ సంబంధమైనది? హృదయ సంబంధమైనది. మైండ్తో వర్క్ ఉంది పాపానికి. మైండ్ సెన్స్ ఉంటేనే పాపంతో కనెక్ట్ అవ్వగలం. కొంతమంది మానసిక వికలాంగులు ఉంటారు, చూసారా ఎప్పుడైనా? వాళ్ళు పాపాలు చేస్తారా మీరు చెప్పండి? చేస్తారా? ఏ ఎందుకు చేయరు చెప్పండి? మానసిక వికలాంగులు ఎందుకు పాపం చేయరు? వాళ్ళ మైండ్ పనిచేయట్లా. కొంతమంది చూడండి, అలా కుర్చీలోనే ఉంటారు, అలా ఉంటారు, చొంగలు గార్చుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఎవరు వచ్చారో తెలియదు, ఏం మాట్లాడుతున్నారో తెలియదు, ఏం పట్టించుకోరు, అలా ఉంటారు. వాళ్ళకి అన్నం తినిపిస్తే తినేస్తారు. వాళ్ళకి ఏం చేస్తున్నారో తెలీదు, శుభ్రంగా ఉన్నారో లేదో తెలీదు. వాళ్ళకి ఏం పనిచేయదు, ఇంకో అసలు ఎవరితో మాట్లాడరు, అలా ఉంటారు, అలా ఉంటారు, తెంగర చూపులు చూసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఇంక పాపం ఏం చేస్తారండి? మనిషి పాపం చెయ్యాలి అంటే మైండ్ ఏం చేస్తుండాలి? వర్క్ చేస్తుండాలి, విచక్షణ ఉండాలి. మంచిని చెడుని విచక్షించగలిగే
విచక్షణ జ్ఞానం ఉండాలి. ఇది మంచి, ఇది చెడు, వాటి గురించినటువంటి విచక్షణ జ్ఞానం ఉండాలి. అప్పుడే మానవుడు పాపానికి చోటు ఇవ్వగలుగుతాడు. ఇక్కడ పాపం అనేది ఏ విధంగా స్ప్రెడ్ అవుతుంది అని అంటే, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును, వారితో సాంగత్యము చెయ్యకుడి. మనవరం అనుకుంటా గుర్తు చేసుకున్నాం, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక, ఏ అంటుపోద్ది, స్ప్రెడ్ అయిపోద్ది. అందుకని పుట్టుకతో వచ్చేది అది, పుట్టుకతో రావడానికి ఇక్కడికి అసలు ఏ సెన్సు లేదు. అప్పటికి మైండ్ నాట్ వర్కింగ్, మైండ్ వర్క్ చేయట్లేని పుట్టుకలో. ఎలా స్ప్రెడ్ అవుతుందయ్యా అంటే, అది మానవుడు తన దుష్ట ప్రవర్తన, దుర్నీతి ప్రవర్తన, దుర్నీతి భావజాలం అవతల వారికి ఎక్కించగలడు. ఎందుకంటే మనం ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఏదో ఒక విషయాన్ని ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉంటాం. సో ఆ దుర్నీతి భావజాలం ఎక్కించేస్తారు కాబట్టే దేవుడే అన్నాడు అనుకుంటున్నారు, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు. ఆలోచన అంటే స్ప్రెడ్ అయిపోతుంది, పాపులున్న మార్గంలో నిలవద్దు, అపహాసకులు కూర్చుండు చోట కూర్చోవద్దు, స్ప్రెడ్ అయిపోద్ది పాపం, స్ప్రెడ్ అయిపోద్ది పాపం. స్ప్రెడ్ అయిపోయిందా, అది నేను అంటుకుందా, జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి పాపంతో. పాపం కనబడుతోంది అని అంటే దూరంగా పరిగెత్తాలి తప్ప దాని దగ్గరికి వెళ్ళకూడదు. అందుకే పాపానికి దూరంగా పారిపో, పాపపు క్రియలకు దూరంగా పారిపో, యవనేచ్ఛలకు దూరంగా పారిపో అని చెప్తాడు. పారిపోవాలి, పారిపోకపోతే దొరికిపోతాం. అప్పుడప్పుడు చూడండి కొన్ని వైరల్ ఫీవర్స్ వస్తుంటాయి. వైరల్ ఫీవర్స్ ఏమవుతాయి, ఇంట్లో ఎవరికో ఒకరికి వస్తుంది, ముందు ఒకరికో వస్తుంది, ఎవరికో చిన్నవాళ్ళకో పెద్దవాళ్ళకో ఒకరికి వస్తుంది, తర్వాత మొత్తం ఏమవుద్ది, చుట్టు తిప్పేస్తుంది కదా. వైరల్ ఫీవర్ వచ్చిందంటే మొత్తం చుట్టు తిప్పేస్తుంది. అలాగే ముఖ్యంగా గాలికొండలు అంటారు, గాలికొండలు, పొంగు ఇలాంటివి వస్తుంటాయి. ఇంట్లో ఒకరికి వచ్చిందనుకోండి, మొత్తం గాలికొండలు ఒకరికి వస్తే మొత్తం అందరికీ చుట్టు తిప్పేస్తుంది, స్ప్రెడ్ అయిపోద్ది అది. అలాగే జలుబు, తుమ్ములు వచ్చినప్పుడు ఖర్చీఫ్ పెట్టుకుని తుమ్ముకోవాలంటారు. ఎందుకు ఖర్చీఫ్ పెట్టుకుని తుమ్ముకోవాలంటారు, తుమ్ము వచ్చినప్పుడు గాల్లో కలిసిపోతాయి అవి, మనం పీల్చామనుకోండి మనకు కూడా వచ్చేస్తుంది. కానీ కొంతమంది ఏదో మహాసభలో మహానుభావుల్లాగా తుమ్ము వచ్చినప్పుడు కానీ దగ్గు వచ్చినప్పుడు కానీ చేతులు అడ్డు పెట్టరు అని చెప్పి అందరికీ అంటించి తుమ్ముతారు. సో తుమ్ము వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏం చేయాలి, ముక్కు నొక్కేసుకోకూడదు, ముక్కు నొక్కితే కళ్ళు బయట అడిపోతాయి, ఎందుకంటే తుమ్ము చాలా పవర్ఫుల్గా వస్తుంది. జస్ట్ ఖర్చీఫ్ అడ్డు పెట్టుకుని తుమ్ముకోవాలి, స్ప్రెడ్ అవ్వకుండా ఉంటాయన్నమాట. అది మంచి అవతలడికి కూడా నష్టం, అవతలడు నష్టపోకుండా మనం తీసుకునేటువంటి ముందస్తు చర్య. ఇంట్లో అయినా సరే తుమ్ము వస్తే ఏం చేయాలి, జస్ట్ ఒక ఖర్చీఫ్ అడ్డు పెట్టుకోవాలి. ఇప్పుడు స్ప్రెడ్ అయ్యే గుణం ఉన్న రోగాలకు మనం ఏం చేస్తున్నాం, దూరంగా ఉంటున్నాం, భయపడుతున్నాం. ఎయిడ్స్ ఉందనుకోండి స్ప్రెడ్ అవుతుంది. సో మరి రక్తం ఎక్కించుకునేటోడు ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం, ఏదైనా ఇంజక్షన్ చేయించుకునేటోడు కొత్తదా పాద్దా అడుగుతాం, అడుగుతాం కొత్త సిరంజి అయితే యూజ్ చేస్తాం. ఇదివరకు ఆర్ఎంబి డాక్టర్లు అదే సిరంజి పెట్టులో పెట్టుకుని వచ్చేవారు, అందరికీ పొడిచి వెళ్ళిపోయేవారు. ఈ హెచ్ఐవి గురించి సరైన అవగాహన లేనప్పుడు చాలామంది ఆ విధంగా వ్యాధి బారిన పడిపోయారు, పాప మంచోళ్ళు కూడా. కానీ ఇప్పుడు అలా కాదు, ఎవరి సిరంజి వాళ్ళదే, ఎవరి సూది వాళ్ళదే, అన్నీ కొత్తవి డిస్పోజల్ వాడుతున్నారు, ఇంకా అక్కడితో పడేయాలి. సింగిల్ యూజ్ ఇలా. ఈ సింగిల్ యూజ్ ఎందుకంటే స్ప్రెడ్ అయిపోద్ది. అలాగే చర్మ సంబంధమైన వ్యాధులు, ఒకే టవల్ 100 మంది వాడేశారనుకోండి ఏమవుతుంది, స్ప్రెడ్ అయిపోద్ది. సబ్బులు చూడండి, ఒక సబ్బు 100 మంది రుద్దేస్తారు, ఏమవుతుంది వ్యాధి, స్ప్రెడ్ అయిపోద్ది. చర్మ సంబంధ వ్యాధులన్నీ కూడా ఇలాగే స్ప్రెడ్ అవుతుంటాయి. మీ ముఖ్యంగా హోటల్స్కి వెళ్ళినప్పుడు కొన్ని టవల్స్ ఉతకరు, అందుకే హోటల్లో టవల్ అసలు వాడకూడదు. హోటల్లో అంటే మామూలు సాదా సీదా హోటల్లో శుభ్రంగా చేయరు. మనకు వీటి గురించి బాగా తెలుసు కదా, బాగా తెలుసు. కానీ దేని గురించి తెలియట్లేదు, పాపం కూడా అలాగే స్ప్రెడ్ అవుతుంది. ఒక్కసారి అది స్ప్రెడ్ అయ్యి మనల్ని ఆవహించిందా, కురుకు పుండు పాకినట్టు వారి మాటలు పాకును అంటాడు తిమోతి పత్రికలో. ఏం పాకునట,
కొరుకు పుండు పాకినట్టు వారి మాటలు పాకును. ఒక్కసారి మనం పాపానికి దగ్గరయ్యామా ఆటోమేటిక్గా అదలా విస్తరించిపోద్ది. అందుకే దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అన్నాడు. దూరంగా ఉండండి పిల్లలారా, జాగ్రత్త అన్నాడు. ఎప్పుడైతే మనం దుష్టులతో ఎక్కువ సాంగత్యం చేస్తూ ఉంటామో, దుష్టుల సహవాసాలు ఎక్కడైతే ఉంటామో, వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ ప్రభావం మన మీద పడడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. తద్వారా ఆత్మీయ జీవితంలో మీరు చెడిపోతారు, ఆత్మీయంగా మీరు ఎదగటం ఆగిపోద్ది. ఎందుకంటే మీ సాంగత్యం అలాంటిది, మీ సాంగత్యం ఆ ప్రభావం మీ మీద పడద్ది. అందుకే మనం కానీ మన పిల్లలు కానీ ఎక్కువ ఎవరితో సాంగత్యం చేయాలని కోరుకోవాలి? మంచి వాళ్ళతో సాంగత్యం చేయాలి, ఆత్మ సంబంధులతో సాంగత్యం చేయాలి. ఇప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, ఎప్పుడైతే ఈ ఫంగస్ వచ్చిందో శాశ్వతంగా దాన్ని తుడిచేయాలి, ఆ రాళ్ళు తీసేయాలి అంటున్నాడు. 7 దినములు దాన్ని విడిగా ఉంచాలి. అంటే ఒక మనిషి హృదయం, ఒక మనిషి పాపపు జీవితం బాగుపడాలంటే ప్రధాన యాజకుడైన యేసును ఆశ్రయించాలి. ప్రధాన యాజకుడైన యేసు అనగా ఆయన మాట, ఆయన వాక్యం. ఎప్పుడైతే ఆయన వాక్యం మన హృదయంలోనికి వచ్చిందో, యాజకుడు ఎప్పుడైతే మన హృదయంలోనికి వచ్చాడో, కొన్నాళ్ల పాటు మనం ఏకాంత భావనను అనుభవిస్తాం. మీకు ఒక విషయం చెప్పమంటారా, ఒక్కసారి వాక్యం, మొదటిసారి ఒక పాపిని వాక్యం తాకింది అనుకోండి, అతడు అందరితో కలిసి ఉండడు. నిజం ఇది, అందరికి ఎవరికి వారికి స్వీయ అనుభవం ఇది. ఒకసారి వాక్యం నన్ను తాకింది అనుకోండి, నా పాపపు జీవితాన్ని వాక్యం ప్రశ్నించింది అనుకోండి, వాక్యం నా పాపపు జీవితాన్ని ప్రశ్నించిన సమయంలో నేను అందరితో కలిసి ఉండడానికి ఇష్టపడను. నేను ఏం చేస్తాను తెలుసా, వెంటనే వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని ఒక మంచం మీద పడుకును, లేకపోతే ఎక్కడైనా కూర్చును, ఏకాంతంగా ఆలోచించటం ప్రారంభిస్తాను. హృదయంలో ఏ మానవుడికైతే పొడవబడుతుందో ప్రతి మానవుడు ఇక దాన్ని ఎవరితోనూ పంచుకోడు, ఏకాంతంగా ఆలోచించడానికి ప్రారంభిస్తాడు. ఇంట్లో ఉన్న స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే, యవనస్తులైనా యవనస్తురాళ్ళైనా సరే, ఒకసారి మీ స్వీయ అనుభవాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి. ఒక్కసారి మనం పొడవబడ్డప్పుడు వాక్యంతో, మనం పడుకున్నప్పుడైనా, మనం కూర్చున్నప్పుడైనా, మనం ప్రయాణం చేస్తున్నప్పుడైనా, ఒంటరిగా ఉన్నప్పుడైనా ఆలోచిస్తూ ఉంటాం. అందరితో ఉన్నప్పుడు మన గురించి మనం ఆలోచించుకోం. మన గురించి మనం ఎప్పుడు ఆలోచించుకుంటాం, ఎప్పుడు ఆలోచించుకుంటాం చెప్పండి? ఒంటరిగా ఉన్నప్పుడే ఆలోచించుకుంటాం. అందుకే భక్తులు ఏకాంత ప్రార్థన ఎక్కువ చేసేవారు. భక్తులు ఏకాంత ప్రార్థన ఎక్కువ చేయడానికి గల కారణం ఏంటి తెలుసా? సామూహిక ప్రార్థనలో మన గురించి మనం ఆలోచించుకునే పరిస్థితి ఉండదు. ఇప్పుడు మనం అందరం కలిసి ప్రార్థన చేద్దామని మోకరించి ప్రార్థన మొదలుపెట్టాం అనుకోండి, నా గురించి నేను ఆలోచించుకుంటానా? ఆలోచించను. సామూహిక ప్రార్థన చేసేటప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? ప్రభువా, ఆ తేజాన్ని జ్ఞాపకం చేసుకో, ఆ లోవరాజుని జ్ఞాపకం చేసుకో, పేరు అనకపోతే ఫీల్ అవుతాడేమో అని, అంతే కదా. సామూహిక ప్రార్థనలు చేసేటప్పుడు ఎలా చేస్తారు మీరు? ఇప్పుడు ఎవరొకరు నిలబెట్టి అమ్మ రండి ప్రార్థన చేద్దాం, నలుగురు కూర్చొని మన నలుగురు ప్రార్థన చేద్దాం అన్నప్పుడు ఏం చేస్తారు మీరు చెప్పండి? నా గురించి నేను చేసేసుకుంటే ఈ ముగ్గురు ఏడుస్తారని అనుకుంటారు అనుకోరా? అనుకుంటారు అనుకోరా? ఖచ్చితంగా అనుకుంటారు. అప్పుడు ఏం చేస్తారు? ప్రభువా ఈమెను జ్ఞాపకం చేసుకో, ప్రభువా ఈమెను కూడా జ్ఞాపకం చేసుకో, ప్రభు ఈమెను కూడా జ్ఞాపకం చేసుకో అనాలి. అనకపోతే వాళ్ళు ఏమై హట్ అయిపోతారు. సో ఈ సామూహిక ప్రార్థనలో కానీ, సంఘ ప్రార్థనలో కానీ వ్యక్తిగతంగా ఆలోచించుకునేటువంటి వెసులుబాటు ఉండదండి. అదే ఏకాంత ప్రార్థనలు అనుకోండి, నేను తప్ప ఇంకెవ్వరుండరు అక్కడ, నేను తప్ప మరి ఎవ్వరుండరు. సో ఈ ఏకాంత ప్రార్థనలో నేనేంటి అనే ఆలోచన వస్తుంది, నేనేంటి అనే ఆలోచన వస్తుంది. ఎప్పుడైతే వాక్యం నా హృదయంలోనికి వెళ్ళి పొడవబడ్డానో, అప్పుడు ఏకాంత ప్రార్థనలో ఉన్నప్పుడు నా గురించి నేను ఆలోచిస్తాను, పశ్చాత్తాపడతాను, ఒంటరిగా ఉంటాను. యాజకుడు ఎప్పుడైతే, ప్రధాన యాజకుడు వాక్యం ద్వారా నా హృదయంలోనికి ప్రవేశించాడో, అప్పుడు నేను ఖచ్చితంగా ఒంటరిగా ఉంటాను, ఖచ్చితంగా. అందరితో కూర్చొని డిస్కస్ చేసేయడం కానీ, అందరితో కూర్చొని నవ్వుతూ ఉండడం కానీ, అందరితో కూర్చొని మాట్లాడుకుంటూ హాయిగా ఉండడం కానీ జరగవు. నేను ఆలోచనలో పడ్డాను, అప్పుడు ఆలోచనలో పడి ఏకాంతంగా ఆలోచిస్తూ ఉంటాను. చూడండి, ఎవరైనా బాధలో ఉన్నప్పుడు అందరితో కలవరు, వెళ్ళి పడుకుంటారు. ఎక్కువ దేనికి ఇష్టపడతారు? ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. సంతోషం కలిగినప్పుడేమో అందరితో ఉండడానికి ఇష్టపడతారు. చిన్న బాధ కలిగింది అనుకోండి ఎలా ఉండడానికి ఇష్టపడతారు? ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. సో వ్రాయబడిన ప్రతి సందర్భాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించండి. ఎప్పుడైతే మనలోనికి ఆ పశ్చాత్తాపం పడాలనే ఆ పశ్చాత్తాపపు ధోరణి వస్తుందో, పశ్చాత్తాప దృక్పథం వస్తుందో, ఖచ్చితంగా మనం ఏకాంతంగా ఉండడానికి ఇష్టపడతాం.
ఏకాంతంగా ఉండడానికి ఇష్టపడదు. మీ క్వశ్చన్ చెప్పమంటారా? పౌలు గారు కళ్ళు రెండు పోయిన తర్వాత, బాప్తిస్మం పొందిన తర్వాత వెంటనే సువార్తకు వెళ్ళిపోలేదండి. కొన్ని దినాల పాటు ఎక్కడికి పోయాడట? అరేబియా దేశంలోనికి వెళ్ళాడట. గలతీలకు రాసిన పత్రిక, చూడండి, గలతీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, పదిహేడవ వచనం, ఆయన నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపలని ఆయన నా యందు బయలుపరచను అనుగ్రహించినప్పుడు మనుష్య మాత్రులతో నేను సంపాదింపలేదు. నాకంటే ముందుగా అపోస్తులుడైన వారి యొక్కకు యెరూషలేమునికైనా వెళ్ళలేదు, కానీ వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళి తిని పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చి తిని అంటాడు. అసలు అరేబియా దేశానికి ఎందుకు వెళ్ళాడు ఈయన? వెంటనే ఎక్కడ పోయాడట ఆయన? అరేబియా దేశానికి పోయాడట. అంటే ఒంటరిగా పోయాడు ఎక్కడికో, ఒక ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాడు, గుర్తుపెట్టుకోండి. ప్రభు కూడా చెప్తాడు, మీరు ప్రార్థన చేయనప్పుడు ఏకాంతంగా నీ గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయమంటాడు. ఎందుకు ఆ ఏకాంత ప్రార్థన? ఏకాంత ప్రార్థన ద్వారా మన గురించి మనం ఆలోచించే వెసులుబాటు ఉంటుంది ప్రియులారా. మన గురించి మనం తెలుసుకోగలుగుతాం, నన్ను అడిగితే కుటుంబ ప్రార్థన కంటే కూడా శక్తివంతమైంది ఏంటో తెలుసా? ఏకాంత ప్రార్థనే. కుటుంబ ప్రార్థన కంటే కూడా శక్తివంతమైనది ఏకాంత ప్రార్థన. ఏకాంతంగా ప్రార్థించి చూడండి, కుటుంబ ప్రార్థనలో కూడా లైట్గా యాక్టింగ్ ఎంటర్ అయిపోద్ది. ఎంటర్ అవదా? యాక్టింగ్ ఎంటర్ అవదు. ఎవడో మన ప్రార్థన వింటున్నాడు అన్నప్పుడు ఖచ్చితంగా మనలో మనకు తెలియకుండానే మరొకడు వచ్చేస్తాడు. మన భాష మారిపోద్ది, మన ఆలోచనలు మారిపోతాయి. ఎవరినైనా సంఘంలో ప్రార్థన చేయమంటేనే అప్పుడప్పుడు వచనాలు చెప్పేస్తుంటారు, దేవుడికి తెలియలేనట్టు. ప్రభువా ద్వితీయోపదేశ కాండం 4:3 ఎలా చెప్పావు ప్రభువా? మరి ఆయన తెలియదు నువ్వు చెప్తే అని. ప్రభువా యెషయా గ్రంథం 53:1 ఎలా చెప్పావు ప్రభువా? అలా చెప్పావు ప్రభువా. మనం వచనాలు ఆయనకి చెప్పాలా? మనకు మనం చెప్పుకోవచ్చు వచనాలు. ఆయనకి ఎందుకు వచనాలు? మనం ఎవరికి చెప్తాం? ఆయనకి చెప్తుంటాం. అసలు అలా ఎందుకు అన్ని వచనాలు ఆయనకి చెప్పేస్తున్నామంటే జనాలు వింటున్నారు కాబట్టి. అర్థమైందా? జనాలు వినే ప్రార్థన వేరు, ఏకాంత ప్రార్థన వేరు. ఏకాంత ప్రార్థన మిమ్మల్ని చెక్కుతుంది అద్భుతంగా. ఏకాంత ప్రార్థన మిమ్మల్ని అద్భుతమైన శిల్పంలా చెక్కుతుంది. కాబట్టే ఏకాంత ప్రార్థనకు బైబిల్ చాలా ప్రాధాన్యతనిస్తుంది ప్రియులారా, చాలా ప్రాధాన్యతనిస్తుంది. ఇక్కడ ఎప్పుడైతే యాజకుడు వచ్చాడో, ఆ యాజకుడు రావడం ద్వారా ఇంటిలో ఉన్న మచ్చను గుర్తిస్తాడు. మొదట అది వ్యాపించకుండా నీలోని పనికిరాని తీగలను ఏం చేయాలి? తీసిపడేయాలి. నీలో ఉన్న పనికిరాని రాళ్లను తీసేయాలి, నీ పాపాన్ని తీసేయాలి. యాజకుడు ఎంటర్ అయిన దగ్గర నుంచి జరిగేది అదే. యాజకుడు ఎంటర్ అవ్వాలి, వాక్యం నీ హృదయంలోనికి రావాలి. ఎప్పుడైతే వాక్యం నీ హృదయంలోనికి వస్తుందో నువ్వు పొడవబడతావు. నువ్వు పొడవబడిన తర్వాత, ఆ రోజు అపోస్తలుడు వాక్యం ప్రకటించిన తర్వాత వాళ్ళు వచ్చి అడుగుతున్నారు పేతుర్ని, కడమ అపోస్తలుని. ఏమని అడుగుతున్నారు? మేమేమి చేయవలనని వారిని అడుగగా, మేమేం చేయాలి? హృదయంలో పొడవబడ్డారు వాళ్ళు. అప్పుడు అంటాడు, మీరు వెళ్ళి యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందండి, అని చెప్తాడు. గమనించండి ప్రియులారా, పాతవి గతించెను సమస్తము కొత్తవాయను. మనలో ఉన్నటువంటి ఆ పాపాన్ని, పాతదాన్ని తీసవతల పడేయమంటున్నాడు. యాజకుడు వచ్చి చేసేది అదే. తన వాక్యం వెల్లడి ఎగుట తోడనే వెలుగు కలుగుతుంది, చీకటి నీలో నుండి వెళ్ళిపోతుంది. అలాగని మరలా ఫంగస్ వ్యాపించింది అనుకోండి, ఆ ఫంగస్ వ్యాపించినప్పుడు వాటిని తీసి పడేయాలి. ఎంత ఖచ్చితంగా వాక్యం చెబుతుందంటే, నీ కన్ను చెడినదైతే దానిని నీ వద్ద నుండి పెరికి పడవేయము. అంటే హృదయ సంబంధమైన మాటలు ఇవి, ఆత్మ సంబంధమైన మాటలు, శరీర సంబంధమైనవి కావు. నీ కన్ను చెడినదైతే దాన్ని నీ వద్ద నుండి ఏం చేయమంటాడు? తీసి పడేయి అంటాడు. అంటే అంత తీవ్రత ఉండాలి పాపాన్ని వ్యతిరేకించడంలో అని చెప్తున్నాడు. అంత తీవ్రత ఉండాలి, అంత పట్టుదల కావాలి, అంత పట్టుదలతో తీవ్రతతో నువ్వు పోరాడాలి పాపంతో అని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ రెండు పక్షులు కనబడుతున్నాయి. ఒక పక్షి ఏమైందట?
వధింపబడింది ప్రాయశ్చిత్తార్థం, పాప పరిహారార్థం. ఒక పక్షి ఏమైపడింది? ఇంటి నిమిత్తం వధింపబడింది. అలా వధింపబడిన పక్షి స్థానంలో యేసుక్రీస్తు వారే ఉన్నారు. ఇప్పుడు మరో పక్షి ఏం చేస్తుందో తెలుసా? ముంచబడి, ఆ రక్తములో ముంచబడి చమరబడి ఇల్లంతా. ఎప్పుడైతే ఊరవతల అది ఎగిరిపోతుందో, దాన్ని విడిచిపెడుతున్నారు, ఎగిరిపోతుందో, అప్పుడు పాపానికి పవిత్రత, ఆ పాపం నుండి విడుదల, అప్పుడు ఆ ఇల్లు ఏమవుతుందట? పవిత్రమవుతుందంటే ఆ పాపపు ఛాయను ఆ పక్షి ఏం చేస్తుందంటే తీసుకుని వెళ్ళిపోతుంది. అది కూడా యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యమే. ఇదిగో లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల, ల్యాంబ్ ఆఫ్ గాడ్. మోసుకుపోతుంది ఈ పవిత్రత. ఇక్కడ పవిత్రత వస్తుంది, ఆ అపవిత్రత ఏదైనా ఉంటే అది మోసుకుపోతుంది అని చెప్తున్నాడు. సో సందర్భాలన్నీ ఎవరిని చూపిస్తున్నాయి మనకి అంటే, యేసుక్రీస్తు ప్రభు వారిని, నన్ను నిన్నే చూపిస్తున్నాయి. యేసుక్రీస్తు ప్రభు వారిని నన్ను నిన్నే ఎందుకు చూపిస్తున్నాయంటే, పాపము చేత, అపరాధం చేత మన జీవితాలు మసకబారిపోయాయి. అలాంటి మన ఇల్లు మసకబారిపోయింది. మనమే ఆయన ఇల్లు అంటాడు సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ. సో ఇక్కడ కనబడుతున్న ఇల్లు కూడా మనకు సాదృశ్యంగానే కనబడుతుంది. ఎప్పుడైతే మనం పాపము చేత మసకబారిపోయిన జీవితాలు కలిగి ఉన్నామో, ప్రభువు మనకు ప్రాయశ్చిత్తం చేయాలి. ప్రభు ఎప్పుడైతే మన బ్రతుకులో ప్రాయశ్చిత్తం చేశారో మనకు శుద్ధి కలుగుతుంది. ఎప్పుడైతే మన జీవితాలకు శుద్ధి కలిగిందో, ప్రధాన యాజకుడు మనకున్నాడు, ఆ ప్రధాన యాజకుని ద్వారానే మనకి పవిత్రత వస్తుంది, ఆ ప్రధాన యాజకుని వలననే మనం పవిత్రపరచబడుతున్నాము. ఇది ఒక గొప్ప విశ్వాసం. అందుకే బైబిల్ గ్రంథంలో కనబడుతున్న ప్రతి సందర్భం కూడా ఏవో కొత్త పాఠాలు, కొత్త విషయాలు మనకు నేర్పిస్తూ ప్రభువైపు మనల్ని తీసుకెళ్తున్నాయి. కానీ ఇశ్రాయేలీలు వీటన్నిటిని గుర్తించలేకపోయారు. ఒక పొడొచ్చింది, పొడబోవడం ఇంపార్టెంట్ అనుకున్నారు తప్ప శరీర సంబంధంగా. ఆత్మ సంబంధంగా మరో పొడ ఉంది, అది పాపం అనే పొడ. ఈ శరీర సంబంధమైన పొడకేమో ఈ బలి, ఆత్మ సంబంధమైన పొడకేమో ఆయన కలువరి సిలువలో చేసినటువంటి ఆ బలి. ఆయన వైపు చూడాలి, మెస్సియా రాబోతున్నాడు అన్న విషయాన్ని వాళ్ళు విస్మరించారు. వచ్చిన తర్వాత కూడా అసలు మనకంటే ఎక్కువగా సూచనలన్నీ వాళ్ళకే కనబడ్డాయి. మనం చదివి తెలుసుకుంటున్న వాళ్ళు చూసి తెలుసుకున్నారండి, అది తేడా. చదివి తెలుసుకున్నవాడికి చూసి తెలుసుకున్నవాడికి చాలా తేడా ఉంది కదా. మనం ఎలా తెలుసుకుంటున్నాం? చదివి తెలుసుకుంటున్నాం, తద్వారా విశ్వాసులు అవుతున్నాం. వాళ్ళు ఎలా తెలుసుకున్నారు? చూసి తెలుసుకున్నారు, కానీ ఏమవ్వలేకపోయారు? విశ్వాసులు అవ్వలేకపోయారు. ప్రభువును విస్మరించారు, ప్రభువును వ్యతిరేకించారు. వాళ్ళ చేతులతో వాళ్లే కొట్టారు, వాళ్ళ చేతులతో వాళ్లే గుద్దారు, వాళ్లే ఉమ్మివేశారు, వాళ్లే అపహసించారు, వాళ్లే ఎంతో బాధించారు. కనీసం ఆయన్ని గౌరవించలేకపోయారు, వాడు వీడు అంటూ అపహసించారు. అంటే ఏ మందైతే ఉందో, ఏ ఔషధం అయితే ఉందో వాళ్ళ పాప నివారణ కొరకు, ఆ ఔషధాన్ని వాళ్ళు ఏం చేశారు? తృణీకరించారు, వ్యతిరేకించారు, విస్మరించారు. ప్రియులారా, కాబట్టి నీ ఇంటిని శుద్ధి చేసే యాజకుడు, నీ ఇంటిని శుద్ధి చేసే ఔషధం, నీ కొరకు బలైపోయినటువంటి ఆ త్యాగం, ఆ త్యాగమూర్తి, ఆ పక్షి స్థానంలో నీ కొరకు బలైపోయి నీకు శుద్ధిని అనుగ్రహించిన వాడు యేసుక్రీస్తే. అందులో దేవదారు మ్రాను ఉపయోగపడింది, హిస్సోపు కనబడుతోంది, రక్తవర్ణపు నూలు కనబడుతోంది, ఇవన్నీ కనబడుతున్నాయి ప్రియులారా. పారు నీళ్లు, అది మన బాప్తిస్మానికి సాదృశ్యంగా కనబడుతుంది. మనం కూడా ఎక్కడికి వెళ్ళి బాప్తిస్మం పొందుతాం? క్రీస్తులోనికి, నీళ్లలోనికి వెళ్ళి. సమాధి ఎక్కడ చేస్తారు మనల్ని? నీటిలో సమాధి చేస్తారు. సో ఇవన్నీ మనం ఆలోచిస్తుంటే ప్రతి విషయం కూడా ఎక్కడో లింకప్ అవుతున్నట్టుగా, దేవుడు ఈ సందర్భాలన్నీ కలిపి వ్రాయించినట్టుగా, వాటిని అర్థం చేసుకోమని మనకు నేర్పిస్తున్నట్టుగా, ఆయన బలియాగాన్ని గుర్తించమని బలవంతం చేస్తున్నట్టుగా, మన హృదయాన్ని ప్రేరేపిస్తున్నట్టుగా, మనల్ని కోరుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది ప్రియులారా. కానీ చాలామంది వీటిని విస్మరించేశారు, చాలామంది వీటిని గ్రహించలేకపోయారు. పాపం ఎంత ప్రమాదకరమైందో, అది తీసివేయబడకపోతే ఎంత నష్టపోతామో, అది మనలోనే మనతోనే ఉంటే ఎంత నష్టాన్ని మనం పొందుకుంటామో. నిజంగా మనిషికి అర్థమైతే ఎవరు దాన్ని ఉంచుకోవాలనుకోరు, ఎవరు ఉంచుకోరు. ఒక చిన్న ఫంగస్ మీ ఒంటి మీద స్టార్ట్ అయింది అనుకోండి, మీరు ప్రశాంతంగా ఉండగలరా? అది పోయేంతవరకు మీకు ఏముండదు, ప్రశాంతత ఉండదు. ఎందుకంటే అది ఏమైపోద్ది? స్ప్రెడ్ అయిపోద్ది. అప్పుడప్పుడు చెప్పేస్తుంటుంది, చాలామందికి తెలిసే ఉంటుంది.
సో అది వేసినప్పుడు ఒక చోట స్టార్ట్ అవుతుంది, చుట్టు తిప్పేస్తుంది. ఇక్కడ స్టార్ట్ అయింది అనుకోండి పొట్ట మీద, సాధారణంగా అది ఎప్పుడు ఎక్కువ ఎక్కడ వస్తుంది అంటే ఈ భాగంలో వస్తుంది, ఎముకలు పక్కటెముకల భాగంలో వస్తుంది అన్నమాట. ఆ పొట్ట మీదకి వస్తుంది, అలా చుట్టూ వ్యాపిస్తుంది. నిజంగా అది వచ్చినోడి దగ్గరికి వెళ్ళి చూడండి, భయంకరంగా పోటు వస్తుంది అట్లా లోపలికి. దేవుడి దేవుడు నాకు ఎప్పుడు రాలేదులేండి, చాలా భయంకరమైన పోటు వస్తుంది అట, వచ్చిన వాళ్ళు చెప్పారు. చాలా బాధ అట, లోపల పొడి చేస్తున్నట్టు ఉంటుంది అట, చాలా విపరీతమైన బాధ. అది అరిచేస్తుంటారు, జ్వరం కూడా వచ్చేస్తుంది దానిలోనే. సో అది స్టార్ట్ అయిన వెంటనే మందులు వాడేయాలి. అది కానీ పెరిగి పెద్ద అయిపోయి వ్యాపించేసింది అనుకోండి చాలా బాధపడతారు. సో అలా వచ్చినప్పుడు మనం ప్రశాంతంగా ఉండగలమా? ఉండలేము. కానీ పాపం వచ్చినప్పుడు మాత్రం ఎందుకో ప్రశాంతంగానే ఉంటాం. మనిషి పాపంలోకి ఎంటర్ అయిన తర్వాత మాత్రం ఎలా ఉంటాడు? ప్రశాంతంగా ఉంటాడు. కానీ లోపల 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 మనస్సాక్షి గతిస్తూ ఉంటుంది, అక్కడ ఉండదు ప్రశాంతత. అంతరంగంలో మాత్రం భయమే, పైకి మాత్రం హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను అనుకుంటాడు. కానీ ప్రియులరా, అది ఎంత ప్రమాదకరమైందో మరణిస్తే తెలుస్తుందండి. పాపంతో మరణించిన వాడు చాలా బాధ అనుభవిస్తాడు, మరలా తిరిగి రాలేడు. అందుకే మనం పాపంతో మరణించకూడదనే ప్రభు మన కొరకు గొప్ప బలియాగాన్ని చేశారు, తద్వారా మనకు విడుదల అనుగ్రహించారు. అందులో కాలం గడపమని కోరుతున్నారు అంతే. ఇంకా మనకున్న గొప్ప వెసులుబాటు ఏంటో తెలుసా? మనం ప్రభువును ఆశ్రయించిన తర్వాత కూడా పాపం చేసే అవకాశం ఉంది, చేస్తాం కూడా. బాప్తిసం పొందిన తర్వాత కూడా ప్రతి మానవుడు ఏదో ఒక పొరపాటులో ఖచ్చితంగా పడతాడు, అందులో ఏ సందేహం లేదు, పడతాడు. సహవాసంలో నుంచి వేరైపోయి, సహవాసానికి దూరం అయిపోయి, అప్పుడప్పుడు లోకాశాలు వెంటాడి, లోకమాయలు పడిపోయి, వాక్యాన్ని విస్మరించి, చాలా సందర్భాల్లో ఒక చిన్న తప్పిదోలైనా పడుతూ ఉంటాడు. అలా పడినవాడు మరలా తిరిగి లేచినప్పుడు కొత్తరాయి ఆ స్థానంలో పెట్టి పాతరాయి బయట పడేస్తున్నాడు. చూసారా? దేవుడు మనకిచ్చినటువంటి అమూల్యమైన అవకాశం ఇది. పాపం నుంచి నువ్వు కృపలో ఉన్నావు గనుక నువ్వు చేసిన పాపాన్ని ఒప్పుకుని విడిచిపెడితే నీకేముంది? క్షమాపణ ఉంది. లేదు నేను ఇలాగే కంటిన్యూ అవుతాను, నేను ఒప్పుకోను, నేను పశ్చాత్తాపడను, నేను పాపాన్ని ఒప్పుకోను, నేను ఇలాగే పాపం చేస్తూనే ఉంటాను అని అన్నావా, ఖచ్చితంగా నష్టపోతావు. ఎందుకంటే నీ మరణదనం ఎప్పుడు నీకు తెలియదు, నువ్వు ఎప్పుడు మరణిస్తావో నీకు తెలియదు. నువ్వు పాపంలో ఉండి మరణించావు అనుకో, చాలా నష్టం జరుగుతుంది. అందుకే ప్రభు చెప్తున్నాడు, జాగ్రత్త పడి ఈ దినమందే, ఈ క్షణమందే మీ హృదయాలు ఆయన ఎదుట కుమ్మరించండి అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈరోజు నుంచి మీ జీవితంలో ఏకాంత ప్రార్థనకి సమయాన్ని ఇస్తూ ఉండండి. అనూహ్యమైన మార్పులు వస్తాయి జీవితంలో, మామూలు మార్పులు కాదు. కుటుంబ ప్రార్థన ఓకే చేసుకోండి, తప్పలేదు, కానీ అందులో ఖచ్చితంగా యాక్టింగ్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది యాక్టింగ్. కాబట్టి ట్రై చేసి చూడండి, మీ మనస్సాక్షిని అడగండి. ఉండదా? ఉంటుందా? ఉండదా? పిల్లలు వింటున్నారు నేను ప్రార్థిస్తుంటే, అయ్యో మా నాన్నకు ప్రార్థన రాదనుకుంటారేమో. పిల్లలు వింటున్నారు మా అమ్మకి సరిగా ప్రార్థించడం రాదనుకుంటారేమో, నాలుగు రెఫరెన్స్లు చెప్పకపోతే. మా ఆయన నాకు సరిగ్గా ప్రార్థన చేయడం రాదనుకుంటాడేమో, మా ఆవిడ నాకు సరిగ్గా ప్రార్థన చేయడం రాదనుకుంటుందేమో. ఇలాంటి భావజాలం కూడా ఉంటుంది ఇళ్లలో. కానీ ఏకాంత ప్రార్థనలో ఏ డిస్టర్బెన్సు లేదు, ఎవ్వడు మన ప్రార్థన వినట్లేదు. నేను ఒక్కడనే ఉన్నా గదిలో, నా ప్రార్థన ఎవరు వింటున్నారు? దేవుడు వింటున్నాడు. నా హృదయాన్ని ఎవరు ఎదుటి కుమ్మరిస్తున్నాను? దేవుని ఎదుటి కుమ్మరిస్తున్నాను. నేను ఎవరితో మాట్లాడుతున్నాను? దేవునితో మాట్లాడుతున్నాను. తలుపు వేసేసి ఉంది, గడియ కూడా పెట్టేశాను, ఎవ్వరు లోపలికి రారు. నేను ఒక్కదాన్నే ఉన్నా, నేను ఒక్కడనే ఉన్నా, ప్రశాంతంగా నా తండ్రితో మాట్లాడుకుంటున్నా, నా హృదయాన్ని ఆయన పాదాల ఎదుట కుమ్మరిస్తున్నాను, నా హృదయంలో ఉన్నదంతా ఆయనకి చెప్పుకుంటున్నాను, ఆయన వింటున్నాడు, నేను మాట్లాడుతున్నాను, ఆయన వింటున్నాడు, నాకు సమాధానం ఇస్తున్నాడు, ఆ సమాధానంతో శాంతితో నా హృదయాన్ని నింపుతున్నాడు. అప్పుడు మనస్ఫూర్తిగా కన్నీటితో ప్రార్థించగలవు, మనస్ఫూర్తిగా హృదయ సంబంధంగా ప్రార్థించగలవు, మనస్ఫూర్తిగా నీ మనసులో ఉన్న విషయాలన్నీ నీ తండ్రితో చెప్పుకోగలవు. ఆ రోజు నీ తండ్రితో సమ్మతిపరచబడిన హృదయం కలిగి ఉంటావు, సమాధానం కలిగిన హృదయం కలిగి తలుపు తీసుకుని బయటకు వస్తావు. ఆ ప్రశాంతత వర్ణించలేంది, ఆ ప్రశాంతత చాలా గొప్పది. అందుకే ఏకాంత ప్రార్థన అనేది నీ జీవితంలో చాలా విలువైంది, దానికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. ఎప్పుడైతే ఏకాంత ప్రార్థనకు మనం అలవాటు పడతామో మన భక్తి జీవితం ఇంకా వృద్ధి పొందుతుంది. ఏకాంత ప్రార్థనకు ఎప్పుడైతే మనం అలవాటు పడ్డామో పాపానికి దూరంగా ఉండటానికి అవకాశాలు ఎక్కువ దొరుకుతాయి. ప్రియులారా, ఎక్కువ దొరుకుతాయి. కాబట్టి ప్రభు మన కొరకు బలి అయిపోయారు అన్న విషయం మనకు అర్థమైతేనే మన జీవితం ఎంతో ఆనందాన్ని అనుభవిస్తుంది.
ఆయన ద్వారా నాకు ఈ అపవిత్రత ఏమైపోయింది, తొలగిపోయింది, ఎగిరిపోయింది. చూసారా ఎంత గొప్ప సందర్భం అండి, ఒక్క అధ్యాయంలో ఇంత లోతైన విషయాలు దేవుడు పొందుపరిచాడు. వాటిని అర్థం చేసుకుంటే ప్రభువుని స్తుతించుకుని ఉండగలవా, ప్రభువుని గణపరచుకుని ఉండగలవా? ఆయన అనాది సంకల్పం, మనుష్యుల మీద ఎంత ప్రేమ చూపించాడు ఆయన, మనుష్యుల ఎడల ఆయనకున్న ప్రేమ ఎంత గొప్పది, ఎంత వర్ణనాతీతమైనది. ఆ ప్రేమ అర్థమైతే చాలు, తండ్రి నన్ను ఇంతగా ప్రేమించావా నువ్వు అని, ఇంతగా ప్రేమించావా తండ్రి నువ్వు, నీ ప్రేమ వర్ణించడానికి నా జీవితం సరిపోదు ప్రభువా, నన్ను క్షమించు తండ్రి, నేను నీ ప్రేమను అర్థం చేసుకోక దూరంగా పరిగెత్తుతున్నాను ప్రభువా, నీ ప్రేమను గ్రహించక నేను దూరంగా పరిగెత్తున్నాను ప్రభువా. నీ ప్రేమ అర్థమైన వాడు నీతోనే ఉంటాడు. సొంత తల్లికి సవత్ తల్లికి ఎంత తేడా తెలుసు కదా మీకు, సొంత తల్లికి సవత్ తల్లికి చాలా తేడా. సొంత తల్లి గుండెలకు హత్తుకుంటే ఆ చప్పుడు వింటేనే మనకు ఎలా ఉంటుంది, అదొక సాంత్వన. ఎందుకంటే ఆ చప్పుడు మనం ఎప్పటి నుంచి వినడం ప్రారంభిస్తాం తెలుసా, తల్లి గుండె చప్పుడు ఎప్పటి నుంచి వినడం ప్రారంభిస్తారు తెలుసా పిల్లలు, బయటకు వచ్చినప్పటి నుంచి అనుకుంటున్నారా, కడుపులో ఉన్నప్పటి నుంచి ఆ చప్పుడు వాళ్ళకు వినపడుద్ది. అంత అంత హత్తుకోగానే, తల్లి గుండెను వాళ్ళు హత్తుకోగానే ఆ స్పర్శ, ఆ ప్రేమ, ఆ మాధుర్యం వాళ్ళకి అర్థమైపోద్ది పిల్లలకి. అదే సవత్తల్లు అనుకోండి, ఈ బిడ్డ మీద ఆ తల్లికి ఎఫెక్షన్ ఉండదు, ఆ బిడ్డకి ఆ తల్లి మీద ఎఫెక్షన్ ఉండదు. దేవునితో మనం హత్తుకున్నప్పుడు కూడా మనం అంతకంటే ఎక్కువైన ఆనందాన్ని సంతోషాన్ని అనుభవిస్తాం ప్రియులారా. దేవునితో మనం హత్తుకున్నప్పుడు కూడా మనకు అంతే ఆనందం, అంతే సంతోషం. కానీ చాలామంది ఏంటో పరిగెడుతుంటారు. నిజం, పాపం ఎప్పుడైతే మన బ్రతుకులకు వచ్చేసిందో ఏకాంత ప్రార్థనకి వెళ్ళొద్దంటది. నిజం, పాపం మన జీవితంలోకి వచ్చేసింది అనుకోండి, నువ్వు ఏకాంత ప్రార్థనకి వెళ్ళకు, వద్దు, దూరంగా ఉండు అంటది. కుటుంబ ప్రార్థన అయితే ఓకే పర్లే, వెళ్ళిపోతుంటారు. కానీ ఏకాంత ప్రార్థనకి వెళ్ళరు. ఎందుకు వెళ్ళరు తెలుసా, లోపలున్న పాపం, ఏదో గిల్టీ ఫీలింగ్, ఏదో గిల్టీ ఫీలింగ్. నాకు నీకేదో చిన్న గొడవ అయింది అనుకుందాం, కాసేపు చిన్న గొడవ అయింది మన ఇద్దరికి, ఇప్పుడు నీతో మాట్లాడడానికి నేను రావాలి, ఇదివరకు అట్లా ఫ్రీగా రాగలనా, ఎందుకు రాలేను, లోపల ఏదో గిల్టీ ఫీలింగ్ ఉండిపోయింది నీకు నాకు మధ్య. ఇప్పుడు సమాధాన పడితే తప్ప నీతో ఫ్రీగా మాట్లాడలేను ఇదివరకు అట్లా. ముందు నేనేమవ్వాలి ఇప్పుడు నీతో సమాధాన పడాలి. భార్యాభర్తలు చూడండి, అప్పుడప్పుడు చిన్న చిన్న విషయాలకు గొడవడేసుకుంటుంటారు, చిన్న విషయాలకి గొడవడేసుకుని అదే ఇంట్లో ఉంటారు కానీ ఎడమొహం పెడమొహంగా ఉంటారు. ఈవిడ కూడా నవ్వుతూ ఉండదు, కళ్ళు ఇరిపెక్కిపోయి ఉంటాయి, ఆయన కూడా ప్రశాంతంగా ఉండడు, అవి చప్పుడు చేసుకుంటూ అవి కింద పడేసుకుంటూ ఆ కోపం పిల్లల మీద చూపించేస్తూ అరి చేస్తూ తిరుగుతుంటాడు. మొత్తం మీద ఇంట్లో వాతావరణం ఎలా ఉంది, గ్యాస్ పొయ్యి మీద కూర్చున్నట్టుంది, ప్రశాంతత లేదు. ఎండాకాలం మిట్ట మధ్యాహ్నం పూట మే నెలలో బాగా వేడిగా ఉన్నప్పుడు కరెంటు పోయినట్టుంది, ఫ్యాన్లు తిరగట్లేదు. సో వాతావరణం అంతా ఎలా ఉంది, వేడెక్కిపోయింది. ఇప్పుడు మాట్లాడుకోవాలి వీళ్ళిద్దరూ, 3 రోజులు మాట్లాడుకోకుండా ఉన్నారు. ఆ గదిలో ఆవిడ పడుకుంది, ఈ గదిలో ఈయన పడుకున్నాడు, హాల్లో పిల్లలు పడుకున్నారు. కాసేపు అనుకోండి, అన్నం పెట్టేటప్పుడు కంచం అలా బలమే పడేసి పోతుంది, ఆవిడ పని ఆవిడ చేసుకుంటుంది, ఇటు తినేసి చేయి కడుక్కుని బయటకు పోతున్నాడు, ఇటు పని ఇటు చేసుకుంటున్నాడు. ఇదివరకు మా అన్నం పెట్టమని అడిగేవాడు, ఇప్పుడేమో కంచాన్ని టిక్ టిక్ అని కొడుతున్నాడు. సిగ్నల్స్ అనమాట, మంచినీళ్ళు రావాలన్న ఏం గ్లాసుని కొడుతున్నాడు, కంచం కొడుతున్నాడు అంటున్నాడు, సంథింగ్ ఏవో సిగ్నల్స్ ఇస్తున్నాడు అంతే తప్ప ఏం మాట్లాడలే. ఇప్పుడు ఒక 4-5 రోజుల తర్వాత ఇదే కంటిన్యూ అయింది అనుకోండి, ఆఫ్టర్ 4 డేస్ వీళ్ళిద్దరు మాట్లాడుకోవాలనుకున్నప్పుడు ఎలా ఉంటుంది, ఏదో గిల్టీ ఫీలింగ్, ముందు నువ్వు మాట్లాడతావా నేను మాట్లాడాలా, ఆ ముందు ఇది మాట్లాడొచ్చు కదా దద్దరి కొట్టుదని అనుకుంటుంటాడు, ముందు ఈడే మాట్లాడొచ్చు కదా ఈడికి ఇంత పొగరా అని ఈ మనసు అంటుంటుంది. సో మొత్తం మీద ఆ వేడి కొన్నాళ్ళు నడిచిన తర్వాత ఏదో చిన్న గిల్టీ ఫీలింగ్ మైండ్లో వెంటాడుతూ ఉంటుంది. సమాధాన పడితే తప్ప ఇదివరకట్లా మాట్లాడుకోవటం జరగదు. అలాగే ఎప్పుడైతే దేవునికి నీకు మధ్య అడబాటు వచ్చేసిందో, ఆ పాపంలో పడ్డావో, అది నీ శుద్ధి కాలేదో, అంటే నువ్వు నీ హృదయాన్ని ఆయన ఎదుటి కుమ్మరించలేదో, యాజకుడు ఎప్పుడైతే నీ హృదయంలోనికి రాలేదో, నువ్వు ఆయనతో సమాధాన పడలేవు, ఏకాంత ప్రార్థన చేయలేవు. కాబట్టి ఒకవేళ దానికి దూరం అయిపోయాయని మీ మనస్సాక్ష్యమైన చెబుతుంటే, ఈరోజే ఇంటికి వెళ్ళిన తర్వాత తలుపేసుకుని ఈరోజే సమాధానం పడిపోండి, ప్రభుతో మాట్లాడండి. ప్రభుతో మాట్లాడడం ఎప్పుడైతే ప్రారంభిస్తామో ఆటోమేటిక్గా మన ఆలోచన, మన ధోరణి అన్నీ మారిపోతాయి, మన విధానం మారిపోద్ది. డైలీ మాట్లాడుతున్నావు అనుకో ఆయనతో, ఆయనతో మాట్లాడడం ద్వారా ఆ వాక్యం నీ హృదయంలోనికి రావడం ద్వారా
నువ్వు మరింత ఆయనకి దగ్గర అయిపోతావు, ఇక మరలా ఆ పొడ నీ జీవితంలో ప్రవేశించడానికి అవకాశం ఉండదు. లేదా వచ్చిందంటే మాత్రం వ్యాపించేస్తుమా, వచ్చిందంటే మాత్రం నీ జీవితాన్ని ఆవహించేస్తుమా, వచ్చిందంటే మాత్రం నేను తినేస్తుమా. జాగ్రత్త, జాగ్రత్త కలిగి దేవుని యందు భయభక్తులు నిలిపి బ్రతకండి. వచ్చేవారం మరిన్ని మహాజ్ఞాన సంగతులు నేర్చుకున్నట్లు ప్రభు దగ్గర ప్రార్థిద్దాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, ఎప్పటి వరకు తండ్రి మీ మాటల్లోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి మమ్మల్ని అందరినీ సంగముగా సమకూర్చి విలువైన మీ జ్ఞాన సంగతులు మాకు నేర్పించారు, మా హృదయాలను బలపరిచారు. అందును బట్టి స్తోత్రం తండ్రి. ప్రభా, మీ ఇంటి కొరకు మీరెంత ఆలోచించారో, ఆ ఇంటిని శుద్ధి చేయడానికి మీరెంత ఇష్టపడ్డారో, ప్రభా ఆ ఇంటిలో మీరు నివసించాలని ఎన్ని కలలుగన్నారో ప్రభా, అవన్నీ కూడా మీ వాక్యం ద్వారా మాకు తెలియజేశారు తండ్రి. మేమే మీ ఇల్లుగా ప్రభా, జీవితకాలం అంతయు మీ చిత్తాన్ని జరిగిస్తూ మిమ్మల్ని మహిమపరిచే పిల్లలుగా, మా యొక్క దేహాన్ని సజీవయాగంగా మీకు సమర్పించి మీ పనిలో కొనసాగే ఉత్తములుగా ఉండాలని మీరు ఆశిస్తున్నారు తండ్రి. మేము మీతో సహవాసం చేయాలని, మీరు మా యొద్ద నివసించాలని మీరు కోరుకుంటున్నారు తండ్రి. కానీ అనేక మార్లు ప్రభా, పాపము మా జీవితాల్లోనికి ప్రవేశించడం ద్వారా మేము మీకు దూరం అవుతున్నాం, మీకు దగ్గర కాలేకపోతున్నాం. అందుని బట్టి క్షమించండి మీ పిల్లల్ని. ఇక మీదట వారు తండ్రి మీతో సమాధానపడి మీ కుమారుడైన క్రీస్తునందు వారు దిల్లుతూ మీ మార్గాల్లో కొనసాగడానికి సహాయం చేయండి. ఎప్పుడో అనాదికాల సంకల్పంలోనే తండ్రి మీరు మా కొరకు ఎన్నో సత్య సంబంధమైన సంగతులు వ్రాయించారు ఛాయగా. వాటిని అర్థం చేసుకుంటే మా హృదయం చాలా సంతోషిస్తోంది, చాలా ఆనందిస్తుంది తండ్రి. ఈ సంగతులు విన్నటువంటి మీ పిల్లల హృదయాల్లో మీ మాటలు 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా ఫలింపచేయండి. వారు విని విడిచిపెట్టేవారుగా కాకుండా విన్న మాటల ప్రకారంగా ప్రవర్తించగలిగే ధన్యత ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని క్రీస్తు నామములో ఈ ప్రార్థన మనవలు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఒమేగాయు నీవే, విలయం నీవే, స్థిరనిలయం నీవే, గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే, సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, వేల దూతలతో బూర ధ్వనులతో మేఘ మండలము పైన యూదా గోత్రపు కదవ సింహముతో కదలి వస్తుంది సేన, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.